కొంతమంది సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు రావాలని ఎదురు చూస్తారు కొంతమంది అసలు సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చేస్తారు అలా సంబంధం లేకుండా వచ్చి ఒక ప్రౌడ్ మూమెంట్ని వాళ్ళు తీసుకుంటారు చాలా తక్కువ మందికి దొరికిద్ది అట్లాంటి అదృష్టం అనూష అనే ఒక చిన్న పిల్ల ఏదో షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటా సరదా సరదా తిరిగే నుంచి ఒక పెద్ద స్క్రీన్కి సిల్వర్ స్క్రీన్కి వచ్చి ఒక అద్భుతమైన సినిమాలని తెరకందించింది అందించింది అమ్మాయి రీసెంట్గా తెర మీదే కాదు మీ ఇంట్లో లోపల కాదు బయట హాల్లో కూర్చొని చూదురు కానీ రండి అంటూ జీ కోసం బహిష్కరణ అనే ఒక వెబ్ సిరీస్ వేసింది అనుష అని చెప్పాను కదా నాకు తప్పేం కాదు బట్ షీఈ్ నవ్ అనన్య నాగ హై నమస్తే అండి వెరీ నైస్ ఇంట్రొడక్షన్ నిజమైంది దేనికంటే నాకు తెలిసిన అనుష ఇన్ తింతైన్ ఇంత అయింది సో హ్యాపీ దిస్ ప్రివిలేజ్ వై అల్లు అర్జున్ గారు చెప్పినట్టు మన తెలుగు అమ్మాయిలు రావాలి అంటే ఏ ఎక్కడైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటాయి హ్యాపీనెస్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది ఫెయిల్యూర్స్ ఉంటాయి కానీ ఎక్కడైనా మనం ఉండాలి అవును అందులో అనన్య అలా వచ్చింది ఇక్కడికి వచ్చింది కూర్చుంది 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 కూర్చుంటూనే నేను నో అంటే అక్కడ కూర్చోడానికి ఒక అర్హత కావాలి అదేం ఈజీగా రాదు బహిష్కరణ విషయానికి వద్దాం బహిష్కరణ అనే ఒక పెద్ద మాట ఎప్పుడెప్పుడు వినుంటారు మామూలుగా ఏ సందర్భాల్లో వింటాం అంటే జనరల్ అయితే ఊరు నుంచి బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి అప్పట్లో మన పెదరాయిడ్ సినిమాలో ఉంటుంది కదా అట్లా అక్కడ ఆ సినారియోస్ నుండి చాలా చోట్ల వింటూనే ఉంటాం కదా బట్ మాక్సిమం టైమ్స్ ఊరు నుంచి బహిష్కరిస్తున్నాం మిమ్మల్ని రియల్ లైఫ్లో దాదాపుగా మనం వినమాట అది విన్నాము అంటే సంథింగ్ మన చెవులు పెద్ద అవుతాయి కళ్ళు ఒకసారి ఆగిపోతాయి ఏంటి ఎవరిని బహిష్కరిస్తున్నారు అనే దాని మీదకి వెళ్తాం డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉందండి మీ దగ్గర అంటే అంత అమాయకురాలైన అనన్య ఇక్కడ బహిష్కరణ దాకా వచ్చి నేను నించొని చేస్తానని చెప్పడంలో నాకు నిజంగా ఛాలెంజ్ అనిపించింది నేను ఫస్ట్ మీకు మెసేజ్ పెట్టాను అసలు మన ఇంటర్వ్యూ చేస్తాం ఇవన్నీ నాకు తెలియదు అక్కడ చూడగానే అరే ఈ ఎంఐ సంథింగ్ మెచ్యూరిటీ లెవెల్స్ రోజు రోజుకి ఇంక్రీజ్ వచ్చింది ఇక్కడ అవుతుంది అంటే జర్నలిస్ట్ గా మనం స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటే మన కళ్ళ ముందు వచ్చిన వాళ్ళ ఎదుగుదల ఎలా ఉందని చెప్పగలగాలి అదే జర్నలిజం నాకు తెలిసి మీరు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు మీరు ఇంకా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉండండి సో ఇలాంటి బహిష్కరణలు చేసి అందరు లోపలికి వెళ్ళండి బహిష్కరణ మొత్తంలో మిమ్మల్ని అందరినీ బహిష్కరించి మీ లోపలికి రండి చెప్పండి నిజంగానే నిజంగా బహిష్ అంత ఇంప్రెషన్ ఉంది ఆ టైటిల్ కి అంత ఉండింది ఇకపోతే అసలు ఈ ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చారు ప్రాజెక్ట్లోకి ఫస్ట్ మా డైరెక్టర్ ముఖేష్ గారు మాట్లాడారనమాట ఫస్ట్ డెబ్ మీరు మీరు సీనియర్ షార్ట్ ఫిల్మ్ నుంచి చూసి చిన్న చిన్నవి చూసి అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక డెబ్యూ డైరెక్టర్తో ఒక అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారు అసలు ఇవ్వటానికి గల కారణం ఏంటి ఒక రీజన్ ఏంటి ఒక ముఖేష్ అనే ఒక వ్యక్తి నేనైతే ఇవన్న మీ ప్లేస్లో ఉంటే మీరు ఎలా ఇచ్చారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది జీఫైతో అసోసియేట్ అయ్యింది యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఇప్పటికీ కూడా జీఫైతో అసోసియేట్ అయినా అవ్వకపోయినా ఇప్పుడు నేను వీక్లీ ఒక టూ త్రీ స్టోరీస్ వింటాను జనరల్గా నార్మల్గా నాకు ఎవరైనా మెసేజ్ చేసి ఇలా సినాప్సిస్ ఉందండి వింటారా అంటే ఐ విల్ గో అండ్ లిజన్ టు దిస్ దట్ స్టోరీ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియదు ఏ స్టోరీలో ఎంత పొటెన్షియల్ ఉంది అని అండ్ ఆల్సో మన స్టోరీ లిస్నింగ్ కెపా కెపాసిటీ పెరుగుతుంది అండ్ జడ్జ్మెంట్ అనేది పెరుగుతుందని నేను అది నమ్ముతాను బట్ ముఖేష్ గారి విషయానికి వస్తే జీఫైతో అసోసియేట్ ఉంది కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది జీఫైకి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నామండి అని చెప్పేసి మాట్లాడ యాక్చువల్లీ కొంచెం ఒక టూ త్రీ ఇయర్స్ అయింది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఏం మాట్లాడము బట్ చేసి నాకు ఒక మాట చెప్పారు దీంట్లో అంజలి గారు అనుకుంటున్నామండి మిమ్మల్ని అనుకుంటున్నాము సో ఇద్దరు రోల్స్ చాలా బాగుంటాయి ఈక్వల్గా ఉంటుంది చాలా పొటెన్షియల్ ఉన్న రోల్ మీకు మల్లేశం లాంటి స్క్రిప్ట్ అని అనుకోవచ్చు మీరు కానీ ఇట్స్ వెరీ డిఫరెంట్ మల్లేశంలో మీ క్యారెక్టర్ కొంచెం ఇన్నోసెంట్గా అలా అనిపిస్తుంది కదా కానీ దీంట్లో అలా లేదు చాలా వెరీ యూనో ఇచ్చి పడేసే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పి చెప్పారు ఓకే దాట్స్ ఇచ్చి పడేసారా అనుకుంటున్నాను చెప్పాలి ఆఫ్టర్ అనుకుంటున్నాయా నేనైతే చెప్తాను షూర్ గా థ్యాంక్ యూ అయితే ఇప్పుడు అంజలి మీరు అనుకోకుండానే వరుసగా సినిమాలు చేస్తున్నట్టున్నారు ఎలా ఉండింది మైతో మీకు వెరీ కనెక్టింగ్ పర్సన్ అండి నాకు పకీల్ సబ్ టైంలో కూడా మేమిద్దరం చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు ఇద్దరం కలిసి సెట్లో గేమ్స్ ఆడుకునే వాళ్ళం మొత్తం షూట్ అయిపోయిన తర్వాత కూడా చాలా డేస్ అంజలి గారు ఇంటికి వెళ్తాను నేను మేమిద్దరం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాము అట్లా ఒక మంచి ఫ్రెండ్ నాకు ఇండస్ట్రీలో అంజలి గారు సో ఇప్పుడు అంజలి గారు ఉంటారని చెప్పినప్పుడు కూడా ఫుల్ ఫా అవుతుంది షూటింగ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళే నవ్వుకోవచ్చు అని అనుకున్నాను కానీ రివర్స్ లో ఇంకా అది ఎండల్లో అక్కడెక్కడో షూట్ అది ఇది అలా అలా జరిగింది అలా జరిగింది కాబట్టి అండ్ ఆల్సో కొంచెం తక్కువ సీన్స్ ఉన్నాయి మా ఇద్దరికి కాంబినేషన్ లో అలా మంచి మంచి పర్సన్ చాలా బాగుంటారు వెరీ ఫ్రెండ్లీ అండ్ సజెషన్స్ కూడా చాలా బాగా ఇస్తారు ఇద్దరం కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇండస్ట్రీ వైజ్ గా ఏదైనా కూడా సో నాకు ఇండస్ట్రీలో ఒక మంచి వెల్ విషయర్ అనిపిస్తారు అంచులి గారు పద్మ టు లక్ష్మి ఈ జర్నీలో అంటే అన్ని సక్సెస్ అవ్వాలని లేదని మనం ఇందాక కూడా అనుకున్నాం కానీ చాలా హోప్స్ పెట్టుకుని అది అయితే కొట్టేస్తున్నాము నేను అసలు నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నాను అని చెప్పి పలానా ఒక ఒక మార్క్ పెట్టుకుంటే ఇంకో మార్క్ దగ్గర ఆగుతాం అది ఎవరు తప్పు కాదు మీరు తప్పు కాదు మీరు చేయాల్సింది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అలా ఫీల్ అయిన సందర్భం ఉందా అంటే మనం ఐ హై హ్యావ్ ప్లేబ్యాక్ అండ్ వకీల్ సబ్ అండ్ దెన్ తంత్ర అంటే మిగిలిన దాంట్లో రోల్స్ చేశాను కాబట్టి సో నేను ఎప్పుడు అంత ఎగ్జైటింగ్గా ఓకే ఇవి హిట్ అవుతాయి నాకు మంచి కరియర్లో బ్రేక్ వస్తుంది అని అనుకోలేదు ఈ త్రీ ఫిల్మ్స్ నేను అనుకోవడానికి దాంట్లో వకీల్ సాబ్ ఆబ్వియస్గా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ప్లేబ్యాక్ విషయానికి వస్తే ఓటీటీలో సక్సెస్ అయింది అంటే అప్పుడే కోవిడ్ రావడం లాక్డౌన్ అందరూ చూడటం నాకు ఓటీటీ వైజ్గా చాలా హెల్ప్ చేసింది ప్లేబ్యాక్సి అండ్ ఆల్సో ఈ ఎంఐ ఈక్వల్ టు హీరో ఆర్ మోర్ దెన్ హీరో ఉన్న రోల్స్ పుల్ ఆఫ్ చేయగలదు అని చెప్పేసి దానివల్ల నాకు నేమ్ వచ్చింది అండ్ దానివల్ల నాకు చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి ఫీమేల్ ఓరియంటెడ్ కైండ్ ఈఎంఐ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంది అని చెప్పేసి సో అవి టూ ఫిల్మ్స్ తర్వాత మొన్న రీసెంట్గా తంత్ర వచ్చింది తంత్ర వల్ల అది సూపర్ హిట్ అవ్వకపోవచ్చు హిట్ అవ్వకపోవచ్చు బట్ నేను నేను నా భుజాల మీద ఒక సినిమాని మోయగలను కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఎంత పుల్ చేయగలుగుతారు మీరు షోల్డర్స్ మోయగలుగుతారు అనేది మీకు తెలిసిందా లేదా యా 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 నాకైతే తంద్రత ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది అండి ఒక ఎంఐ మీద మనీ పెడితే కొంచెం మార్కెట్ ఉంది ఇప్పుడు ఒక ఓటీటీలో రిలీజ్ అయింది థియేటర్ లో రిలీజ్ అయ్యి కొన్ని ఎక్కువ రోజులు నడవలేదేమో సినిమా కాకపోతే నడిచిన రోజులు హౌస్ఫుల్స్ నడిచాయి సో నాకు అది చాలా హ్యాపీ మూమెంట్ అనిపించింది ఎందుకంటే ఒక ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అయ్యుండి హౌస్ఫుల్ సినిమాకి వచ్చారు అంటే నాకు చాలా గొప్ప విషయంగా అనిపించింది సో దానివల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది ఆఫ్టర్ తంత్ర ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ మీరు తంత్ర లాంటి స్క్రిప్ట్లు మీరు హీరోయిన్ ఓరియంటెడ్ నా భుజాల మీద ఉంది కాబట్టి అవి చేస్తానంటారా నో నెవర్ నెవర్ అంటే నేను ఇప్పుడు తంత్ర తర్వాత రిలీజ్ అయ్యే ఫిల్మ్స్ మీరు చూసుకున్నా కూడా ఇప్పుడు బహిష్కరణ ఆబ్వియస్గా తంత్రం ముందు చేశాను బట్ స్టిల్ బహిష్కరణ కాకపోతే ఇప్పుడు మొన్న డార్లింగ్ అని ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు నైన్టీన్త్ కాదు కూడా రిలీజ్ అవుతుంది దాంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను ఇట్స్ నాట్ లైక్ హీరోయిన్ అన్నట్టు కూడా కాదు బట్ ఐ వాంటెడ్ టు టచ్ దట్ జాండ్ర అంటే కామెడీ ఫిల్మ్ కొంచెం లైట్ వెయిట్గా ఉండే ఫిల్మ్ నాకు చేయాలని అనిపించింది ఐ డిడ్ దట్ పార్ట్ కామెడీ కామెడీగా వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇట్ వాజ్ నెవర్ లైక్ ఓకే ఇలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ చేస్తానని చెప్పి ఎప్పుడు పట్టుకొని కూర్చోలేదు నాకు ఇప్పుడున్న టైంలో ఈ మూమెంట్లో నా దగ్గర ఒక ఫైవ్ సిక్స్ స్క్రిప్ట్స్ ఉంటే ఆ స్క్రిప్ట్స్లో ఏది బెటర్ అనిపిస్తుందో అది చేస్తున్నాను ఓకే అంటే మీకు ఇప్పుడు నాకు తెలిసి ఎప్పుడెప్పుడు అనన్య నాగల దొరికిద్దా స్క్రిప్ట్ చెప్దామనే మైండ్ సెట్లో మంది డైరెక్టర్లు ఉన్నారు ఈవెన్ నన్ను కూడా అడుగుతుంటారు ప్లీజ్ రిఫర్ అని అంటే 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 అక్కడికి వచ్చారు ఇప్పుడు అక్కడ ఉంది మీ మీది మీ స్టాప్ అక్కడ ఉంది ఇప్పుడు ఇప్పుడు అక్కడి నుంచి మనీ కూడా చాలా ముఖ్యం అండి యాజ్ ఏ కోర్స్ మీరు హీరోయిన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క ఒక సామెత ఉంది ఎంతోమంది అది ఉన్నప్పుడు దాన్ని విలువ తెలియక పోగొట్టుకున్న హీరోయిన్స్ నాకు తెలుసు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారా ఓన్లీ స్క్రిప్టేనా మంచి క్వశ్చన్ కానీ నేను రీసెంట్గా ఏం రియలైజ్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నాకు ఒకటి ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబానీ లాంటి వాళ్ళు అనుకోండి వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు ఒక కారు ఉంటుంది కొన్ని బట్టలు ఉంటే అంతే కాకపోతే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి కొంచెం బ్రాండెడ్ కొంచెం కంఫర్టబుల్గా ఎక్కువ కంఫర్టబుల్గా చాలా ఎక్కువ యాక్చువల్లీ అంబానీ గారు లాంటి వాళ్ళు కారు అన్నారు వందల కార్లో ఒక కార్లో అంటే రోజుకి ఒక కార్ అయినా కూడా ఆ టైంలో ఆ కార్లోనే తిరుగుతారు కదా అట్లా అంటున్నా నేను సో మేబీ అంబానీ అంటే పెద్ద ఎక్కువ చాలా వేల కోట్లు కాబట్టి లక్షల కోట్లు కాబట్టి మనం వాళ్ళు కంపేర్ చేసుకోకపోతే మేబీ మనకంటే ఒక హండ్రెడ్ క్రోర్స్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఉన్న వాళ్ళైనా సేమ్ కారు సేమ్ ఇల్లు సేమ్ అది కంఫర్ట్స్ మారుతాయి అంతే కదా సో ఇప్పుడు నాకు నాకున్న లెవెల్కి నాకున్న కంఫర్ట్కి నేను హ్యాపీగానే ఉన్నాను సో మనీ ఇంపార్టెంట్ కానీ మ ఓన్లీ మనీ ఇంపార్టెంట్ ఎప్పుడు అవ్వలేదు నాకు మనీనే ఇంపార్టెంట్ ఓన్లీ మనీనే ఇంపార్టెంట్ అవ్వలేదు అండ్ ఆల్సో రీసెంట్గా ఏం రియలైజ్ అయ్యాను అంటే ఓన్లీ మనీ కోసమే సినిమాలు చేయాలి అంటే దేర్ దాట్ ఆఫ్ థింగ్స్ ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు బిజినెస్ పెట్టుకొని చేయొచ్చు ఆర్ ఎల్స్ ఇంకేదన్నా సైడ్లో ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఉండే మనకి చాలా చాలా చేయొచ్చు కదా సో ఓన్లీ మనీ కోసమే సినిమాలు చేయడం అనేది అది ఒక కైండ్ ఆఫ్ యునో ఫులిష్ థింగ్ అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఓకే అంటే మనీ ఉన్నట్టుంది ఎన్ ఎన్ మనీ అని కాదు మనీ సంపాదించే వేస్ చాలా ఉన్నాయి లైక్ ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టాను అని అనుకోండి బిజినెస్ లో ఆబ్వియస్ గా నీకు ఒక కొంచెం బుర్ర ఉన్నా కూడా ఈజీగా మనీ సంపాదించి సినిమాలో నాగలకి ఎంత ఉంది బుర్ర అంత ఎక్కువ ఏం లేదు కావాల్సినంత బుర్ర కావలసినంత మనీ ఉన్నాయి ఇప్పుడైతే నేను పెంచుకోవాలని అనుకోవట్లేదు రెండింటినీ నేను పెంచుకోవాలనుకోవట్లేదు బికాస్ ఐ జస్ట్ వాంట్ టు కీప్ మై శానిటీ టు మై సెల్ఫ్ సో ఐ డోంట్ వాంట్ అలా పడుకోగానే అలా పడుకోగానే నిద్రపోవాలని నేను జనరల్ గా కూడా అలానే పడుకోవచ్చు అయితే మీరు చాలా అదృష్టవంతురాలు అలానే ఉండాలి హా బికాస్ ఎక్కువ రేపు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అనుకోండి మీరు అడిగే క్వశ్చన్ కి బ్యాక్ సైడ్ మీరు ఏమి అని చెప్పి నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను అనుకోండి నాకు పీస్ ఉండదు ఓకే సో నేను ఎప్పుడు ఇన్నోసెంట్ గా ఉండటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను చాలా మంది అంటారు యాక్చువల్లీ ఇన్నోసెంట్ సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు దేనికంటే వాళ్ళకి కెరీర్ పరంగా కానీ వాళ్ళ క్యారెక్టర్ పరంగా కూడా చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళ లైఫ్ ని లీడ్ వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూసుకుంటారు అనవసరంగా ఎప్పుడూ ఎక్కువ ఆలోచించి వీళ్ళని నమ్మొద్దు వాళ్ళని నమ్మొద్దు అని ఆలోచిస్తూ ఇవన్నీ కూడా మీ వెంట ఉంటారా మీరు ఆబ్వియస్ గా చాలా అండ్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఎవరిని నమ్మొద్దు అంటారు కానీ నేను అంటే నేను అందరిని నమ్ముతాను ఓకే సిట్యుయేషన్ ఏమైనా బ్యాడ్ అయితే దట్స్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ నేను నన్ను సేఫ్ గా ఉంచుకున్నంత వరకు నాకు ఓకే యా అది 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 ఒక కరేజ్ టైప్ ఆఫ్ పాయింట్లో తీసుకోవచ్చా మీది మీరు చెప్పింది ఇప్పుడు ఒక కరేజే కదా అది అంటే నేను నేను సేఫ్గా ఉండి ఏదైనా సరే ఒక డీల్ చేయగలను ఐ కెన్ డీల్ అని అనిపిస్తుంది అండ్ నన్ను నేను సేఫ్గా ఉంచుకున్నంత వరకు ఎవరినైనా నమ్మినా నాకు ఏం ప్రాబ్లం లేదని అనిపిస్తుంది అనవసరంగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనతో మాట్లాడే ప్రతి ఒక్కరికి బ్యాక్ మీనింగ్స్ తీసుకుంటా వెళ్ళాం అనుకోండి లైఫ్లో పీస్ ఉండదు కరెక్ట్ అయితే బహిష్కరణలో వాట్ ఇర్ ద హైలైట్స్ ఎందుకు చూడాలి బహిష్కరణ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎమోషనల్ రూరల్ రూరల్ డ్రామా సో ఇప్పుడు లాస్ట్లో లాస్ట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కానీ ముందు ఇయర్ కానీ ముందు రిలీజ్ అయిన హిట్ అండ్ సినిమా లైక్ బహిష్కరణ లాంటివి రంగస్థలం కానీ పుష్ప కానీ కాంతర కానీ ఎందుకు హిట్ అయ్యాయంటే ఒక ఎమోషన్ పట్టుకున్నారు మాస్ ఆడియన్స్ ఒక క్లాస్ ఆడియన్ ఎవరైనా అసలు మీరు చెప్పిన ఉదాహరణ తెలిసి చెప్పారా తెలియ చెప్పారా నాకు అర్థం కావట్లేదు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు

ఎందుకు బాగా హిట్ అవుతాయి అంటే ఒక ఎమోషన్ని ఆడియన్ని కట్టు పడేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ పర్సన్ వీడింత చూశాడు వీళ్ళు లైఫ్లో పైకి వెళ్ళాలి అని అనుకొని మనం ఆ ఎమోషన్తో కన్ మనము ఏమంటారు ఎంపోతైజ్ అయ్యి ఆ ఎమోషన్ని తీసుకురావడానికి ట్రై చేస్తాం కదా సో అది బహిష్కరణ సిరీస్లో చాలా బాగా చేశారని నాకు అనిపించింది అంటే ఒక ఆడియన్ వీళ్ళ ఎమోషన్ని తీసుకొని ఓకే వీళ్ళకి బాగా జరగాలి లేకపోతే వీన్ని చంపేయాలి వీన్ని నరికేయాలి ఆ ఎమోషన్ అంతా వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారు లోపలికి సో దాంట్లో ముఖేష్ గారు సక్సెస్ అయ్యారని అనిపించింది సో అలా ఒక కైండ్ ఆఫ్ ఒక మంచి హై ఇచ్చే సిరీస్ కావాలి అంటే బహిష్కరణ తప్పకుండా చూడాలి అయితే ఇందులో నాకు ఒక డౌట్ ఉండింది ఇప్పుడు అంజలి గారు చేసిన పాత్ర ఒక ఒక వేసే పాత్ర ఒకవేళ ఆ పాత్ర కనుక మీకు వచ్చి మీ పాత్ర కనుక అంజలి గారికి వస్తే మీరు ఈ సిరీస్ చేసేవాళ్ళేనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇప్పుడు అంటే ఇది టైంని బట్టి డిసైడ్ చేయాలి యాక్చువల్లీ నేను అప్పుడున్న మైండ్ సెట్కి అయితే ఐ డోంట్ థింక్ సో ఐ వుడ్ హ్ డన్ ఇట్ సో ఆ టైంలో ఏంటి అంటే నేను పుల్ ఆఫ్ చేయలేనేమో లేకపోతే ఇట్లాంటి కైండ్ ఆఫ్ రోల్స్ నెక్స్ట్ అలా వస్తాయేమో అలా అలా చాలా ఉండేవి బట్ నిజానంగా నేను జర్నీలో గ్రో అవుతున్న ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో నేను అటెంప్ట్ చేస్తున్న క్యారెక్టర్స్ అండ్ రోల్స్ నెక్స్ట్ రిలీజ్ అయ్యే నాకు ఐడియా ఉంటుంది కదా నేను ఏమేమి చేశాను అని సో వాటన్నిటినీ చూస్తే ఇప్పుడు చేయగలను అన్న ఫీలింగ్ ఉంది కంఫర్ట్ గా యాక్టింగ్ దిస్ ఒక పాత్రలో మనం ఉంటుందని తప్ప అంతే తప్ప వేరే ఏం లేదు ఇన్హిబిషన్స్ తక్కువ అయ్యాయి అని చెప్పొచ్చు విత్ అది విత్ టైం టై టైం తో నేర్పు వస్తుంది అంత మెచ్యూరిటీ లెర్నింగ్ ప్రాసెస్ వర్కింగ్ విత్ సో మనీ పీపుల్ అండ్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఇప్పుడు ఒక పది మంది డైరెక్టర్స్ తో పనిచేశారా యా ఐ థింక్ థ్యాంక్స్ టెన్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ తో చేసినప్పుడు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ డెబ్యూ డైరెక్టర్ ముఖేష్ మిగతా వాళ్ళకి ముఖేష్ కి అంటున్నారు డెబ్యూ డైరెక్టర్ చెప్పండి తర్వాత చెప్తే ఎక్కువ చెప్పండి నాకు కావాలి నాకు తెలియదు కదా గారు ఏంటి అంటే తనకి ఒక ఒక మైండ్ లో ఒకటి అనుకుంటారు కదా అది ఎలా అయినా రప్పిస్తారు స్పెషల్ అది అది ఇప్పుడు మనకు కన్విన్స్ చేసినట్టే అనిపిస్తుంది మన పాయింట్ ఒకటి చెప్తాం ఆయన ఏదో పాయింట్ అనుకుంటారు మనం ఏదో పాయింట్ చెప్తాము మనల్ని ఓకే అని అన్నట్టు అనిపిస్తుంది కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆయనకి ఏ మోషన్ కావాలి ఆయనకి ఏ ఫ్రేమ్ కావాలి ఆయనకి ఎలాంటి సీన్ కావాలా అది చేయించుకోగల అదే పర్ఫెక్ట్గా వెళ్తుంది అయ్యా అది పర్ఫెక్ట్ గా వెళ్తుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ రేర్ ఎందుకు రేర్ అని చెప్తున్నానంటే చాలా మంది డెబ్యూటెంట్స్ ఎలా ఉంటారు ఓకే ఇది చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో ఒకటి చెప్పాను ఒక సజెషన్ చెప్పాను మేబీ వీళ్ళు కదా వీళ్ళు చెప్తున్నారు అంటే నేను అంటే నేను కాదు మోర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నారు కదా ఓకే అట్ సైడే ట్రై చేద్దాం మేబీ నేను కొత్త కదా నాకు ఏమన్నా డిఫరెన్స్ తెలియదేమో అని అనుకుంటారు కానీ ముఖేష్ గారు అలా కాదనమాట ఆయనకి ఏం కావాలో అది తీసుకున్నారు అండ్ ఇట్ అవుట్ వెల్ మీకు కాంబినేషన్ మీరు పక్కన అన్నప్పుడు పాయింట్ ఆఫ్ ంగ్ అసలు అబ్సల్యూట్లీ నేను ఏమి థాట్ పెట్టలేదు ఎప్పుడు పెట్టలేదు అని అనుకోలేదు అనుకున్నాను శ్రీతేజ్ అని అనుకున్నాను అంతకుమించి శ్రీతేజ్ గారు అనే కాదు నేను ఎవరి విషయంలోనూ ఎప్పుడు ఆ థాట్ పెట్టలేదు వీళ్ళ పక్కన ఏంటి కనిపిస్తానా చిన్న గుంటానా పెద్ద గుంటానా పర్ఫార్మ్ చేయగలనా లేదా నాకు ఎప్పుడు నేను అసలు బహిష్కరణ నాకు ఈ బహిష్కరణ అనే టైటిల్ నేను నేను ఫాలోయింగ్ నాకు ఎందుకో ఒక మంచి సౌండ్ ఉండింది బహిష్కరణలో అనే ఒక ఫీల్ నేను అన్ని ఫాలో అవుతా ఉన్నా శ్రీతేజ్ అంజలి అనగానే అంజలి పేరా బాగానే ఉంటుంది గట్టిగానే అనుకుని అనన్నీ అనగానే అరే ఈ అమ్మాయికి ఉంటుంది ఈ అమ్మాయికి ఏంటి పోలిక పోలికాయనుకున్నది నేను అట్లా అనుకున్నాను తప్ప వేరే ఉద్దేశం ఉద్దేశంగా ఇప్పుడు నా పాయింట్ అర్థమైంది కదా నేను వేరే ఉద్దేశం అడగలే మీరు ఏదైనా మోయగలరు చేయగలరు కానీ ఈ పర్టికులర్ దగ్గరికి వచ్చే అసలు సంబంధం లేని కాంబినేషన్ కదా బుజ్జిగా ఉంటుంది పక్కన ఎట్లా సెట్ అవుతుంది అని అనుకునే బట్ సమ్హౌ మ్యాజికల్లీ ఇట్ వర్క్ అవుట్ వెల్ నేను శ్రీతేజ్ కూడా మాట్లాడాను ఈజ్ ఆల్సో వెరీ ఎక్సైటింగ్ అసలు అంటే అంతకుముందు చాలా పెద్ద డైరెక్టర్స్ తో పని చేశాడు అయినా కూడా ఎందుకు దీని మీద చాలా చాలా హోప్స్ పెట్టుకున్నాడు చాలా హోప్స్ అంటే ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ దట్ హీ గోడ్ అండ్ ఐ గోడ్ అంజలి గారు ఎవరైనా సరే మా అందరికీ ఒక క్యారెక్టర్ ఆర్క్ దొరికింది పర్ఫామ్ చేయడానికి చాలా స్కోప్ దొరికింది సిరీస్లో అంటే చాలా ప్రౌడ్గా చెప్పగలను ఆఫ్టర్ సిరీస్ రిలీజ్ అయిపోయిన తర్వాత నాకంటూ కొన్ని సీన్స్ ఉన్నాయి ఆ సీన్స్ నిలబడిపోతాయి ఓకే అనన్య ఈ సీన్స్ లో ఎక్స్ట్రాడనరీ చేసిందిరా అని చెప్పి చాలా మంది చెప్తారు ఒక ట్రైలర్ గిమ్స్ లో జస్ట్ అనన్యని చూసి నేను అసలు గేమ్ చూడాల అసలు నేను మిగతా వాళ్ళ ఎవరి గురించి ఆలోచించలా ఐ సెండ్ ఎ మెసేజ్ టు అంటే ఆ లుక్ లో సంథింగ్ దర్ ఇస్ జస్ట్ స్టోరీ అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కి నేను కూడా మీతోనే తిరుగుతూ ఉంటాను కదండి రెండు నాలుగు గంటలు నాకు మాత్రం ఏం తెలుసు సినిమా తప్ప అలా చూసినప్పుడు అమ్మా యమ్ మై ఎంట్ర బాబు ఏదో చేస్తుంది ఉంది అని ఎన్ని వెబ్ సిరీస్లు చేసిందని ఎతికితే దిస్ ఇస్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ దిస్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ అండ్ ఆల్సో ఒక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయాలండి కొన్నిసార్లు నా చాలా చంపడ ఉండొచ్చు చాలా నరకడ ఉండొచ్చు చాలా యాక్షన్ ఉండొచ్చు కానీ ఒక లుక్ ఉంటుంది కదా అది దట్ ఈస్ ఫార్ మోర్ పవర్ఫుల్ అది నాకు ఈ సినిమా క్లైమాక్స్ చేస్తున్నప్పుడు అర్థమైంది కరెక్ట్ క్రేజీ క్రేజీ అనిపించింది క్రేజీ ఎక్స్పీరియన్స్ అది ఇప్పుడు మీరు ఒక రూరల్ బ్యాక్గ్రౌప్ డ్రామా చేస్తున్నారు నాకు తెలిసి మీరు సత్తపల్లి ఖమ్మం ఆ ఏరియా దగ్గర నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల రైట్ మీ చదువు కోసం మీరు ఇక్కడికి మారారేమో రైట్ అయితే ఇక్కడ కూడా మీరు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చాలా మందిని చూసుంటారు ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ మనకు వినపడతా ఉంటది మనకు సంబంధం ఉన్న లేకపోయినా విలేజెస్ లో ఈ డ్రామా కైండ్ ఆఫ్ డైలాగ్స్ కానీ వర్కింగ్ స్టైల్ కానీ అంటే దీనికి సంబంధించిన క్యారెక్టర్స్ మనకు వినిపిస్తానే ఉంటాయి వినిపిస్తూ ఉంటాయి కనిపిస్తుంటాయి ఎట్లా రిలేట్ చేసుకుంటారు మీరు మీ క్యారెక్టర్ని బహిష్కరణలో ఉన్నాయా అసలు మీ ఖమ్మం సత్తుపల్ల ఏరియాలో మీరు ఉండొచ్చు కానీ నేను ఇప్పటివరకు మీరు చెప్పినంత వరకు థింక్ చేయలేదు థింక్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి డెఫినెట్ గా ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి ఎందుకంటే థట్ ఇస్ ఆర్ థింక్ కదా ఇప్పుడు మన మనలోంచే వచ్చింది ఇప్పుడు ముఖేష్ గారు కూడా ఆయన జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్న స్టోరీ కాబట్టి ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కానీ నేను ఎప్పుడు థింక్ చేయలేదు అంతా ఇప్పుడు చేస్తే ఏమైనా గుర్తొస్తాయో అలాంటి డ్రామా స్టోరీస్ ఉంటాయి చాలా ఉంటాయి స్టోరీస్ అంటే మేబీ ఇంత ఎక్స్టెంట్ లో ఉండకపోవచ్చు కానీ రోల్స్ అయితే క్యారెక్టర్స్ అయితే మీరు ఇందాక మాట్లాడినట్టు క్యారెక్టర్స్ చాలా మందికి ఎక్స్టెన్షన్ అంటున్నారు చాలా ఎక్స్టెంట్ ఉంటుందా క్యారెక్టర్ లో చాలా ఎన్ని ఎపిసోడ్ లో ఉన్నారు మీరు త్రూఅవుట్ ఐ థింక్ సిక్స్ ఎపిసోడ్స్ లో ఉన్నాను మధ్యలో ఒక ఎపిసోడ్ లో కొంచెం తక్కువ ఉండొచ్చు అట్లా మీరు చూసారండి చూడలేదండి డబ్బింగ్ చెప్పినప్పుడు ఎంజాయ్ ఆ డబ్బింగ్ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది నేనేనా అనిపించింది నాకు చాలా సార్లు యా ఆ మూడ్ కాస్ట్యూమ్స్ అవ్వచ్చు డైరెక్షన్ అవ్వచ్చు రైటింగ్ అవ్వచ్చు ఆర్ లొకేషన్ అవ్వచ్చు ఆ మూడ్ మనల్ని తీసుకెళ్ళిపోతాయి కదా తర్వాత డబ్బింగ్ చూసినప్పుడు నేనేనా నేనే ఇలా చేసానా అనిపిస్తుంది సో ఐ ఫెల్ దట్ కానీ మల్లేసు అనే ఒక ఫిలిం చూస్తున్నప్పుడు సరే చిన్న చిన్నపిల్లగా వెళ్ళే వెరైటీగా ఉంది ఊర్లలో అలానే పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆ చిన్న ఏజ్ లో అని మళ్ళీ క్యారెక్టర్ సూట్ అయింది క్యారెక్టర్ డ్రివెన్ చేస్తే ఒక హీరోయిన్ వచ్చింది మనకి కళ్ళు గాని అని అనిపించింది నాకు ఆ కట్ చేసి సరే మిమ్మల్ని చూద్దాం ఎప్పుడు చూసినా నాకు మోడర్న్ గానే కనబడుతుంది డైరెక్టర్ రాజు ఉంటారు కదా మల్లేశం డైరెక్టర్ ఆయనకు కూడా సేమ్ డౌట్ అనమాట ఏదో యాక్టింగ్ నేర్చుకుంటున్నాను అప్పుడు నేను ఇన్ఫోసిలో వర్క్ చేస్తుండే నార్మల్గా ఇప్పుడు జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకొని అలాగే వెళ్తాం కదా అసలు ఈ అమ్మాయి సారీ కట్టుకొని నడిచి ఎక్కడ నడచాలి ఎక్కడ నాకు అప్పటికి సారీ ఆబ్వియస్గా ఇప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ అలాంటి టైంలో శారీలు క్యారింగ్లు ఎట్లా నడవాలి ఏంటి అంత పెద్ద ఉండదు కదా సో ఆయనకి కూడా సేమ్ అట్లనే అనిపించేది కానీ నాకు మలేషియం చేసిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే నా రూట్స్ అక్కడ ఉన్నాయి కదా సో ఆబ్వియస్గా నాకు బాడీ లాంగ్వేజ్ కానీ మాటల్లో కానీ నాకు అది ఆబ్వియస్గా వచ్చింది తెలంగాణ రాకపోవచ్చు అదే తెలంగాణ డై డైలెక్ట్ నేర్చుకోవడానికి టైం పట్టింది బట్ మిగిలిందంతా ఇంకా నిదానంగా వచ్చేసినట్టు ఉంది కానీ కానీ నేను ఇప్పుడు మీరు ఇది ఇప్పుడు అవసరం అనుకోకపోతే చాలా అసలుకి మీరు ఒక ఇన్ఫోసిస్ జాబ్ చేసుకుంటున్నప్పుడు వీక్లీ ఫైవ్ డేస్ జాబ్ చేసుకొని మిగతా టైం ప్రశాంతంగా పడుకోక ఈ సినిమాలు ఈ వెబ్ ఈ షార్ట్ ఫిలింలు ఏంటి ఈ వెబ్ సిరీస్లు ఏంటి సినిమాలు ఏంటి అనుకున్న సందర్భం ఏదైనా ఉందండి డే నుంచి డే అనిపించలేదు బట్ ఆఫ్టర్ చాలా సార్లు అనిపించింది ఆఫ్టర్ వకీల్ సాబ్ ఐ ఐ టు టు ఇట్ ఇట్ మేక్ బిగ్ అన్నట్టు అనిపించింది బట్ ఆఫ్టర్ వకీల్ సాబ్ రియల్ ఇండస్ట్రీలోకి వచ్చాను నేను అప్పటి వరకు కొంచెం ఇప్పుడు మళ్ళేశ తీసుకున్న మా సాఫ్ట్వేర్ డైరెక్టర్ కొంచెం ఇద్దరు సిమ్లర్ సిమ్లర్ గా ఉండేది తర్వాత ప్లేబ్యాక్ అలా ఆడుతూ పాడుతూ చేస్తాము అందరూ మంచిగా క్యూట్ గా సబ్ చిన్న అమ్మాయిని కదా అలా చూస్తారు బట్ ఆఫ్టర్ బిల్స్ అవి ఏమైనా రియల్ ఇండస్ట్రీలోకి వచ్చినట్టు అనిపించింది సో నా మీద ఆర్టికల్స్ రావడం రూమర్స్ రావడం లేకపోతే ఏది చేసినా ఏదో ఒకటి అనే పీపుల్ రావడం స్టార్ట్ అయింది లోపలికి సో అక్కడ నుంచే కొంచెం ఇండస్ట్రీ కలర్స్ ట్రూ కలర్స్ పీపుల్ ఎలా ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారు ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటారు అవన్నీ తెలిసినప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చాము హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు కదా అని అప్పుడు అనిపించింది బట్ నౌ ఐ గాట్ యూస్ టు ఇట్ అప్పుడు కొత్తగా అనిపించింది కాబట్టి కొత్తలు కొంచెం ఉంటుంది కదా కొత్త వరల్డ్ లోకి వచ్చామని బట్ నౌ ఐ గాట్ యూస్ టు ఇట్ నౌ యు గాట్ పర్ఫెక్ట్ వరల్డ్ ఇన్ సినిమా ఫీల్డ్ లేదు ఎలా నా శానిటీని నా దగ్గర ఎలా పెట్టుకోవాలో అర్థమైంది సో ఒక వే ఫిగర్ అవుట్ చేశాను అని చెప్పొచ్చు ఫిగర్ అవుట్ నాకు చేసుకున్నాను ఇలా ఉండొచ్చు ఇలా చేయొచ్చు ఇది దిస్ వాట్ ఐ కెన్ డూ దిస్ వాట్ ఓకే ఇలా మాట్లాడాలి ఇలా చేయాలి ఇలా ఇలాంటి రోల్స్ చూస్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ వకీల్ సాబ్ మీ వకీల్ సాబ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు అసలు అది అది వింటానికి మాట్లాడటానికే అసలు నిజంగానే అంటే అసలు ఎంత మడమ తిప్పని నాయకుడు నేనంటే నేను నేను ఎందుకు అంత ప్రౌడ్గా చెప్తా అంటే రెండు వేల పద్నాలుగులో అసలు పార్టీ నేను పెడుతున్నాను ఫస్ట్ స్పీచ్ రోజు నేను ముందు ఎదురుకున్నాను చూస్తా ఉన్నప్పుడు ఈ నేను ఇంత పోరాటగా ఇంత గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు రాజకీయాల్లో ఇది అవి ఏ పనైనా ఇంత నిజ నిజాయితీ ఉంటుందా అనుకున్నాను గానీ టెన్ ఇయర్స్ ఇయర్ అసలు నాకు కూడా అండి అనిపిస్తుంది ఎప్పుడు అది గుర్తొచ్చినా కూడా అంటే డన్ లైక్ ఇప్పుడు చాలా మంది నేను మొన్న ఎవరితో మాట్లాడుతుంటే కూడా అన్నారు ఒకళ్ళు నాకు అది పర్ఫెక్ట్ ఆప్ట్ అనిపించింది రాజకీయాలు ఎవరైనా జీరో నుండి స్టార్ట్ చేస్తారు మైనస్ నుండి స్టార్ట్ చేసి టాప్ పొజిషన్ లోకి వెళ్ళిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మైనస్ ఎన్ని అవమానాలు ఎన్ని ఎదురు దెబ్బలు నాకైతే ఇప్పుడు మీ అందరూ మీ అందరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ కనబడతా ఉంటాడు కదా నాకు ఆయన చూడగానే నాకు అదే కుర్తొస్తుంది అట్లా ఇట్లా అట్లా ఊగిపోతా ఆ రోజు ఒక గ్రీన్ కలర్ టీషర్ట్ ఒక గ్రీన్ కలర్ షర్ట్ ఫస్ట్ వేసుకొని ఇలా పట్టుకుని ఆ జెండా పట్టుకొని ఇది నా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా అండి ఎన్ని చూసారు అసలు అన్ని చూసి దాటుకొని వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యారంటే ఆ చిరంజీవి సార్ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా వీడియో ఎన్నిసార్లు చూసినది ఇంకా ఇంకా చూడు ఒక ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది పర్సనాలిటీ అవ్ అది వాటిలో చెప్పలేము నాకే ఎప్పుడు ఆ వీడియో చూసినా ఎప్పుడు ఆ వీడియో గురించి అనుకున్నా ఏదో మన మనిషి మన పర్సన్ మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా మన అన్నయ్యో లేకపోతే వాళ్ళు వెళ్ళేసి ఇంత సాధించుకుంటా మన ఆ ఫీలింగ్ వచ్చింది నాకైతే నిజంగా కూడా ఎంతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడినా కూడా హిస్ అంతే వాముతుంటది మనం ప్రపంచం అంతా పవర్ స్టార్ ఆవు అంటది కానీ ఆయన ఒక హండ్రెడ్ టన్స్ ఏసీ ఎంత కూలింగ్ ఉంటదో అంత కూలింగ్ వెరీ డౌన్ టు అర్త్ నార్మల్ గా మాట్లాడుతూ అదే ఎగ్జాక్ట్లీ వకీల్ సాబ్ మీరు పని చేసినప్పుడు చాలా సీన్లు కూడా మీరు కాంబినేషన్ ఉన్నాయి కోర్ట్ సీన్స్ కానీ ఇంకా విడిగా కానీ ఎలా ఉన్నిందండి మీకు ఆయనతోని ఎలాంటి ఉంటాయి ఇప్పుడు నాకు నేను చూసిన ఒక పది ఒక ముప్పై యాభై ఒక వంద సందర్భాలు అనుకోండి మొత్తం మీద నేను ఒక ఇరవై ఏళ్ళల్లో ఒక వంద సార్లు చూస్తే నాకు వంద సార్లు అలా కనిపించేవాడు ఆయన ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఇప్పుడు ఎలా ఉంటారు మీకు ఎలా ఉండింది దగ్గర నుంచి పనిచేసిన వాళ్ళకి నాకు పవన్ సార్ అండ్ వకీల్ సబ్ అనగానే ఒక టూ ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయి ఒకటి ఏంటంటే అప్పటికీ నాకు అసలు ఎవరు స్టార్స్ ఎవరు తెలీదు నేను ఎవరిని చూడలేదు ఎవరితో మాట్లాడలేదు ఐ హ్యావ్ నో ఐడియా ఫస్ట్ టైం నేను నేనే ఐ ఫైల్స్ లైక్ ఒక పవర్ స్టార్ ఫుల్ ఆరా ఉంటుంది పవర్ స్టార్ వస్తున్నారు ఈరోజు సెట్కి అంటే ఎలా అని ఆయన చాలా సింపుల్గా చాలా ఇప్పుడు బౌన్సర్స్ కూడా తెచ్చుకోలేదు లోపల సెట్కి అంటే బయట ఉన్నారు బట్ ఆయన లోపలికి నార్మల్గా ఒక్కళ్ళే నడుచుకుంటూ ఒక ఇద్దరు ముగ్గురు స్టాఫ్ నార్మల్ నా మేమందరూ ఎలా వచ్చి అలా వచ్చేసరికి ఐవజ్ షాక్డ్ ఏంటి నార్మల్గానే ఉన్నారు అని చెప్పి అంటే అది ఒక స్టార్ అంటే ఇంకేం చేస్తారని అనుకున్నా సో అది వెరీ డౌన్ టు అర్త్ పర్సన్ అండి నాకు అది చూడగానే చాలా నో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే అప్పటి వరకు భయం ఉండేది ఒక స్టార్ కదా మనం యాక్టింగ్ చేయాలి ఎలా అని చెప్పేసి అలా వాక్ చేసుకుంటూ వస్తుంటే బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ ఏంటంటే పవన్ సార్కి మాకు కోర్ట్ సీన్స్ అవుతాయి కదా అప్పుడు నేను పవన్ సార్ మేబీ ఏదో సీన్లో పక్క పక్కనే కూర్చున్నాం అనమాట అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మేబీ ఆయనప్పుడు ఒక ఇప్పుడున్న అమ్మాయిల మెంటాలిటీ ఎలా ఉంటుంది నార్మల్ అమ్మాయిల మెంటాలిటీ అని తెలుసుకోవాలనుకుని ఐ డోంట్ నో సో క్వశ్చన్స్ అడిగే వాళ్ళు మీరు బయటకు వెళ్తారా వెళ్ళినప్పుడు సేఫ్ గా ఉంటారా లేకపోతే అప్పుడే ఏదో ఒక స్కూల్ అమ్మాయి గురించి ఒక ఏదో ఇన్సిడెంట్ లో పవన్ సార్ పోరాడుతున్నారు కరెక్ట్ సో ఆ టైంలోనే ఇది జరిగింది అనమాట సో ఇట్లా చేయండి అలా ఉండండి యూనివర్స్ కి ఎప్పుడైనా పాజిటివ్ ఎనర్జీ ఇవ్వండి మీకు ఏదన్నా కావాలంటే యూనివర్స్ తో చెప్పండి ఇట్లా గివ్ బ్యాక్ అని చెప్పి అట్లాంటి చాలా చెప్పారనమాట మంచి వర్డ్స్ అనేది మీరే కాదు ఎవరు కనిపించినా అడుగుతారు బట్ మీలాంటి వాళ్ళు పక్కన తోటి నటినట్లు అంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారు కదా అలాంటప్పుడు ఇంకొద్దిగా ఉంటది మోర్ రెస్పాన్సిబుల్ గా రెస్పాన్సిబుల్ గా అది నేనైతే అదే నేను కూడా అదే చేస్తాను నాకు ఇతన్న ప్రాబ్లం వస్తే నేను అట్లా ఇట్ల గివ్ బ్యాక్ అని చెప్పేసి యూనివర్స్ కి నేను మాట్లాడతాను అని చాలా బాగా ఇన్స్పైరింగ్ గా చెప్పారు నేను నా వర్డ్స్ లో నేను కొంచెం అటు ఇటుగా చెప్తున్నాను బట్ నాకు ఇన్ని వర్స్ అయినా అవి గుర్తున్నాయి సార్ చెప్పినవి ఒక వన్ ఆన్ వన్ కన్వర్జేషన్ జరిగినప్పుడు ఇంత బాగా చెప్తుంటే ఒక ఇన్స్పైరింగ్ యునో ఇన్స్పైరింగ్ వర్డ్స్ అండ్ మీకు లైఫ్ లాంగ్ గుర్తుండే సిచువేషన్స్ అవి ఇప్పుడు ఇదివరకు అంటే ఇప్పుడు ఒకసారి మనకి పవన్ కళ్యాణ్ కనిపించాడు ఒక సినిమా వచ్చినప్పుడు సినిమా ప్రమోషన్ టైంలో రోజు రోజు కనిపిస్తున్నారు అండ్ రోజు కనిపిస్తున్నారు అండ్ ప్రతిసారి చూసినప్పుడల్లా ఒక యూనో అంటే ఎవరైనా ఏదైనా అనుకుంటే చెయ్యగలరు అని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పవన్ సార్ అసలు అది చూసినప్పుడల్లా ఇంకా మనకు కూడా ఓకే మనం ఇది అనుకుంటున్నాం కదా వీ కెన్ డూ ఇట్ ఆయన అంత బాగా చేసి చూపించారు అంత ఇంపాసిబుల్ థింగ్స్ చేశారు మనం చిన్న చిన్న అనుకుంటున్నాం మనం ఎందుకు చేయలేము అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే ఎప్పుడు రాజకీయాల్లోకి వెళ్తుంది అనన్య పవన్ సార్ దగ్గరికి నో థాట్స్ అబౌట్ ఇట్ రైట్ నో రైట్ నో లేవ అంతే లేదు లేదు నాకు తెలియదు ఫ్యూచర్ ఏమో తెలియదు అవకాశం వస్తే ఐ డోంట్ నో ఇప్పటికైతే అసలు ఎప్పుడు థింక్ చేయలేదు అండ్ మీరు ఇందాక చెప్పడం లేదు చిన్న చిన్న అడుగులు వేసుకుంటే ఇప్పుడే ఎప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా జస్ట్ బిన్ ఫైవ్ ఇయర్స్ నేను వచ్చి చూద్దాం ఫ్యూచర్ ఎట్ తీసుకెళ్తా అంటే ఎప్పుడు ఎల్కేజీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇంక నుంచి ఇప్పుడే ఎలిమెంటరీ స్కూల్ వేస్తారు నేను చెప్పాను కదా నేను ఇప్పుడప్పుడే నేర్చుకున్నాను నా సానిటీని ఎలా కాపాడుకోవాలని అలా జస్ట్ స్కూల్ బ్యాగ్ సర్ది వరకు నేర్చుకున్నాడు చూద్దాం చదివేటట్టు అలాగా ఫ్యూచర్ లో ఎక్కడికి తీసుకెళ్తాడు ఫ్యూచర్ లో ఎక్కడి వరకు వెళ్తాను ఎలాంటి క్యారెక్టర్ చాలనని నా నిజంగా హానెస్ట్‌గా చెప్పండి ఇప్పుడు చాలా వింటుంటారు హీరోయిన్స్ గురించి నేను ఈ క్యారెక్టర్ చేయాలి పలానా వచ్చినప్పుడు కానీ ఇంత కమాండింగ్ ఉండాలి ఇంత సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండాలి మన వల్ల పది మందికి ఉపయోగపడాలి ఇలాంటి థాట్స్ ఉన్నాయా ఆబ్వియస్గా ఎవరికైనా ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి ఐఎమ్ ష్యూర్ మ్యాక్సిమం పీపుల్కి ఇప్పుడు చాలామంది అంటారు మనీ కోసము ఫేమ్ కోసము వస్తున్నారని బట్ ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే మనీ నేను ఇందాక చెప్పినట్టు చాలా వేస్ ఉన్నాయి మనీకి మనం జాబ్ చేయొచ్చు యూఎస్లోకి వెళ్ళొచ్చు యూఎస్కి వెళ్ళి ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్ మంత్ సంపాదించే వాళ్ళు ఉన్నారు నాకు కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చింది వర్ఎల్స్ ఫేమ్ కావాలనే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అయితే సరిపోతుంది ఫేమ్ వస్తుంది కాకపోతే ఇక్కడ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ దట్విప్ ఎన్ అది ఓన్లీ మనకు ఒక ప్రొఫెషన్ మీద చాలా ఇష్టం ఉంటే తప్ప రాదు సో ఆబ్వియస్గా ఇండస్ట్రీకి వచ్చే ముందు అందరికీ ఉంటది నేను ఇంత మంచి ఫిల్మ్ చేయాలి ఇంత మంచి రోల్స్ చేయాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ రావాలి అని చెప్పేసి సో అలా నాకు కూడా చాలా ఉన్నాయి నాకైతే ఒక బయోపిక్ లో యాక్ట్ చేయాలని ఉంది ఎవరిది అనేది నేను ఏమీ అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదు కూడా బయోపిక్ కూడా మనకి దానికి సంబంధించిన ఫీచర్స్ ఫీచర్స్ మ్యాచ్ అవ్వాలి అండ్ ఆల్సో నాకు బయోపిక్ ఎందుకు చేయాలని ఉంది అంటే ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ని రియల్ లైఫ్లోకి తీసుకురావాలి అంటే బిఎట్ ఇప్పుడు అటైర్ ఓర్ లుక్తో పాటు వాళ్ళ ఎమోషన్స్ని మనం ట్యాప్ చేయగలగాలి అంటే వాళ్ళు ఈ టైంలో ఇలా ఫీల్ అయ్యి ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఎవ్రీథింగ్ వాళ్ళని జడ్జ్ చేయకుండా ఒక క్యారెక్టర్ని ప్లే చేయడం అంటే ఇట్స్ ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ అండి సో నాకు ఆ బ్యూటిఫుల్ ప్రాసెస్లో పార్ట్ అవ్వాలని ఉంది డైరెక్టర్ ఎవరు దానికి చూస్ చేసుకునే పొజిషన్లో నేను ఇట్స్ డ్రీమ్ అండ్ ఇప్పుడు మీరు యూనివర్స్ తో మాట్లాడితే అది మళ్ళీ మీకు రిటర్న్ రావచ్చు ఇప్పుడు మీరు చెప్పింది ఎవరిని వినొచ్చేమో వాళ్ళ చెవునికి చేరొచ్చేమో అరే అనన్య నిజంగా బానే ఉంటుంది అనుకోవచ్చేమో కదా డైరెక్టర్ గురించి ఎప్పుడు థింక్ చేయలేదు బట్ నాకు ఫేవరెట్ ఒక అమ్మాయిని అంటే ఈ బయోపిక్ గురించి పక్కన పెడితే నార్మల్గా నాకు శేఖర్ కమల గారి ఫిల్మ్స్ గౌతమ్ వాజే వాజేవ్ మీనన్ సార్ ఫిల్మ్స్ దాంట్లో చేయాలంటే ఇష్టం ముఖేష్ గారుతో మళ్ళీ చేసే అవకాశం లేదు అయ్యా అలా ఏం కాదు ముఖేష్ గారు లేదు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పేశారు డన్ ఓకే ఓకే ముఖి ఓకే మీరు అడిగారు ఎవరితో చేయాలనుకుంటున్నారు అని ముకేష్ గారితో నేను ఆల్రెడీ చేస్తాను కదా సో నా నెక్స్ట్ మీరు తెలుగు లేదన్నారు ఇందాక నేను చాలా తెలివిగానే మాట్లాడుతున్నారు తెలివి లేదల్లా ఇన్నోసెంట్ అన్నాను ఓకే బుర్ర పెడితే బుర్ర పెడితే తెలియ వస్తుంది కానీ బుర్ర పెట్టడానికి ఇష్టపడట్లేదు అవసరం లేదు చల్ల లేకుండా అయిపోతుంది వర్క్ అయిపోతుంది బుర్ర ఎందుకు పెట్టాలి వర్క్ అయిపోతుంది అని కాదు ని ఎలా చేయాలి వర్క్ని డిస్టర్బ్ చేయొద్దు అని కానీ అండి నిజంగా నేను చూస్తున్నాను కదా నేను మీడియాలో ఉన్నానని కాదు కానీ మీలాంటి వాళ్ళ మీద కానీ ఎవరి మీదన్నా కానీ అసలు అక్కడ లేని టాపిక్స్ని తీసుకొని ట్రోల్ అవుతా ఉన్నాను ట్రోల్ అనేది నిజంగానే ఒక్కొక్కళ్ళకి ఫేమ్ వస్తుంది దాని దానివల్లే వాళ్ళు కొంచెం ఫేమ్ అవ్వటం అన్ని జరుగుతాయి ఇందాక మీరు అన్న మాటల్లో కూడా నేను కొన్ని నొప్పుకోను అంటే ఫేమ్ అవ్వాలంటే ఇన్ఫ్లుయెన్సర్ అయితే సరిపోతుంది అని ఐ డోంట్ థింక్ సో అవతుంది అదే అంత ఈజీ కాదు ఈజీ అనట్లేదండి అంటే ఆ వే కూడా ఉంది కదా అంటున్నా ఫేమ్ అవ్వాలంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఫేమ్ వస్తుంది మనీ ఫేమ్ కోసం ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం అసలు డైలీ అంత కన్సిస్టెంట్ గా వర్క్ చేయడం అనేది అది వెరీ టఫ్ జాబ్ అండి రోజు చేయాలి అండ్ నేనే అనుకుంటాను ఎవ్రీ టూ డేస్ కి ఒక రీల్ పెడదాం అసలు ఎప్పుడు కుదరదు వన్ వీక్ టూ వీక్స్ ఎప్పుడో కుదిరినప్పుడు పెడతాం బట్ వాళ్ళు దేర్ కన్సిస్టెన్సీ డూయింగ్ దేర్ వర్క్ అంటే అసలు ఈజీ కాదండి అసలు హండ్రెడ్ పర్సెంట్ ఈజీ కాదు అంటే ఇంకా ఇప్పుడు మీ దాకా వస్తే వారానికి ఒక రీల్ పెడతానికి కష్టం అవుద్ది మీ దాకా రావడానికి కదా వాళ్ళ తాపత్రయం రైట్ యా ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ సిక్స్ మిలియన్ ఫాలోవర్స్ రావటం కూడా నాట్ ఎక్ జోక్ దానికి కూడా మీకు ఎంత స్ట్రగుల్ ఉండి కదా అవును ఎగ్జాక్ట్లీ దానికి స్ట్రగుల్ ఉండింది దానికి తగ్గ స్ట్రగుల్ ఉంటాయి నెగటివ్ కామెంట్స్ ఉంటాయి నెగటివిటీ ఉంటుంది ఇట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఎలా తీసుకుంటారు నెగటివిటీని అండ్ నెగిటివిటీనా ఫీల్ అవుతానండి ఫీల్ అవ్వకుండా అలా వదిలేసేమి ఉండను బట్ ఫీల్ అయ్యే టైంని తగ్గిస్తాను అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక టూ త్రీ డేస్ ఫీల్ అయితే ఇప్పుడు ఒక టూ త్రీ అవర్స్లో తగ్గించుకుంటూ వస్తాను బట్ ఐ వాంట్ టు ఫీల్ దట్ ఎమోషన్ అప్పుడే ఐల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఫ్యూచర్లో టూ త్రీ మినిట్స్లోకి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే నిజంగా ఇట్లాగా ఫీల్ అయ్యి బాధపడినప్పుడు ఒక హెల్పింగ్ హ్యాండ్ ఒక మంచి షోల్డర్ ఉండాలి హూ ఇస్ అ బెస్ట్ షోల్డర్ ఫర్ యువర్ అన్నిటికీ ఆనందానికి కానీ బాధకి కానీ అలా ఒక్కళ్ళే పర్సన్ అని అయితే లేరు జనరల్ ఒక ఒక కైండ్ ఆఫ్ ఒక లేయర్ వరకు అయితే మా బ్రదర్ ఉంటారు లైక్ అన్నీ చెప్పవచ్చు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదన్నా వచ్చినా సో ఒకళ్ళే పర్సన్ అన్నట్టు ఏం లేరు దాని తర్వాత మా అన్న లేయర్ దాటిన తర్వాత అయితే వేరే లాట్ ఆఫ్ పీపుల్ ఒక ఫైవ్ సిక్స్ పీపుల్ ఉంటారు నా స్కూల్ ఫ్రెండ్స్ ఒక సంధ్య అని ఒక అమ్మాయి ఉంటుంది దాని తర్వాత నా ఇన్ఫోసిస్ ఫ్రెండ్స్ ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు అలా కొంతమంది ఉన్నారు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ చెప్పరు

చాలా విన్నాను అదే అవి నేను కూడా విన్నాను అవి విన్నప్పుడు నాకు కొన్ని కాదని తెలుసు అభ్యస్గా అయినో దేనికంటే కామన్ ఫ్రెండ్స్ ఉంటారు వట్ ఈస్ ఏంటి అలాగనేది చాలా ఈజీ ఇప్పుడు ఉన్న మార్కెట్లో కానీ కమ్యూనికేషన్లో కానీ ఎవరో మీ అసిస్టెంట్ అయి ఉండొచ్చు ఎవరో మీ మేకప్ అయి ఉండొచ్చు ఎవరో ఒకళ్ళు పరిచయం ఉంటారు కదా అయితే మీరు ఎంత ఇన్నోసెంట్ ఎంత క్లియర్గా ఉంటారు అనే విషయం నాకు తెలుసు ఇలాంటి వచ్చినప్పుడు అసలు తట్టుకోలేనింత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారండి ఎందుకు ఫైట్ చేయరు ఫైట్ చేయడానికి కూడా రీసెంట్గా ఒకటి వచ్చిందండి అనన్య చాలా రూడ్గా ఉంటుంది సెట్లో అని అసలు రూట్కి ఆపోజిట్ నేను ఇంకా వాళ్ళేమన్నా యాక్చువల్లీ వాళ్ళు ఏమన్నా అంటారో నేనే ఎక్కువ ముందే వెళ్ళిపోయి అమ్మ వీళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ముందే నేను మాట్లాడే రకం నేను అంటే మాట్లాడటం అంటే మాట్లాడడానికి కొంచెం హెస్టెడ్ అవ్వచ్చు ఏ విషయమైనా కొంచెం ఇబ్బంది పడతా బ్యాక్ బ్యాక్ స్టెప్ ఉంటాను కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది తీసుకురాను వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేట్ ఎక్స్ట్రా అడిగారు అనుకోండి అమ్మ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో నేనే ముందు ఫస్ట్ వద్దు అని అనుకున్నా నాకు ఏదైనా వర్క్ ఉన్నా నాది క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకి ఇచ్చే రకం నేను సో అలాంటి టైంలో అట్లా గా వస్తే నాకు చాలా హర్టింగ్ అనిపించింది నేను అసలు ఎప్పుడు ఎవరితో టాపిక్ ఎగ్జాక్ట్లీ నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు కదా ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని చెప్పేసి సో దాని మీద నేను మాట్లాడాను అని అనుకోండి ఇప్పుడు అతను రాసిన ఆర్టికల్ ఒక హండ్రెడ్ కి రీచ్ అయిందేమో నాకు ఒక హండ్రెడ్ మెంబెర్స్ చెప్పారేమో ఇప్పుడు నేను రియాక్ట్ అయ్యానే అనుకోండి నా దగ్గర ఉన్న ఒక వన్ ల్యాక్ పీపుల్కో టూ ల్యాక్స్కో వన్ మిలియన్ అండ్ వాళ్ళ స్ట్రాటజీ కూడా అదే ఓకే ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని ఏదైనా నెగిటివ్ చేస్తే వీళ్ళు ఎక్కడ రియాక్ట్ అయితే ఎక్కడ పైకి వెళ్దామా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఓకే సో దానికోసం ఫైట్ బ్యాక్ చేయాల్సిన అవసరం లేదనిపించింది అనవసరంగా మనం మనం ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళు చేసింది రాంగ్ అని వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది సో అది అంటే అంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు మీరు ఏమో అండ్ లైక్ దిస్ ఏమో చిన్నప్పటి నుంచి కొంచెం అలానే ఉన్నాను అండ్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ చేస్తుంది పీపుల్ని చాలా మంచివాడు అండి ఇండస్ట్రీ స్ట్రాంగ్ చేస్తుంది పీపుల్ని వెరీ గుడ్ అలా నన్ను స్ట్రాంగ్ చేసింది ఇండస్ట్రీ చాలా చాలా వేస్లో సో నిదానంగా అది ఇందాక చెప్పినట్టు టూ త్రీ అవర్స్ టూ త్రీ డేస్ టూ త్రీ అవర్స్ అలా ప్రతిసారి బాధపడటం మళ్ళీ లేకటం మళ్ళీ మార్నింగ్ నైట్ పడుకోవడం ఏడ్చినప్పుడు పడుకుంటూ ఏడ ఏడ్చుకుంటూ పడుకోవడం మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ ఫ్రెష్ స్టార్ట్ అలా అలా అయితే ఈ లెక్కని నాకు మీరు ఎన్నిసార్లు ఏడ్చుంటారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మూ లెక్క కందట్లేదు కదండి లెక్క కందనన్ని సార్లు ఏడ్చారు ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అండి యా యా ఐ క్రైడ్ ఎ లాట్ అదే వై వై యా అప్పుడు ఆ రాతలోని మనిషి మీరు కాదని తెలుసు అది తప్పుడుంది తెలుసు అది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు వై యర్ క్రయింగ్ వై సో మచ్ నెగటివిటీ ఇన్ వరల్డ్ అని ఇప్పుడు దట్ కదా ఓకే మీరు చెప్పినప్పుడు నా బ్రెయిన్ కి ఏమొస్తది అంటే ఓకే నేను ఇంత ఫైట్ చేసి ఇంట్లో వాళ్ళకి ఓకే కాకపోయినా నేను చాలా జెన్యున్గా చాలా ఆనెస్ట్గా ఒక పని చేయాలి అని అనుకుని నేను వస్తున్నాను అండ్ ఐమ్ వెరీ హెల్ప్లెస్ చాలా టైమ్స్ నాకు అనిపిస్తే ఐమ్ వెరీ హెల్ప్లెస్ ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఇప్పుడు వాళ్ళని వెళ్ళి నేను ఏం అనలేను ఓర్ఎల్స్ ఇది కాదు ఇది జరిగిందని నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేను సో ఐ ఫీల్ వెరీ హెల్ప్లెస్ అప్పుడు నాకు ఏడుపు వచ్చేసాను ఫస్ట్ ఎందుకు వాళ్ళకి అనిపించదా వాళ్ళ ఇంట్లో మేబీ మదరు సిస్టరు వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఇలా ఏదన్నా ఒక విషయం కోసం చాలా పట్టుబట్టి నా నాకు ఈ ఫీల్డ్లో నేను ఒకటి మేక్ చేయాలి అని అనుకుంటున్నాను ఐ వాంట్ టు డూ సంథింగ్ ఐ వాంట్ టు బి దేర్ ఇన్ ద టాప్ పొజిషన్ అని అనుకున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది పోయి ఎందుకు ఇట్లా డౌన్ చేయాలని అనుకుంటారు లేకపోతే వాళ్ళని యూస్ చేసుకుని మనం ఎందుకు పైకి వెళ్ళాలి అని అనుకుంటున్నాము అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్నీ నాకు బుర్రలోకి వచ్చేస్తాయి అనమాట సో ఐ ఫీల్ వెరీ హెల్ప్లెస్ నేను ఐ కెన్ టాక్ టు దెమ్ కదా అప్పుడు నాకు ఏర్పొచ్చేస్తుంది ఓకే చాలా అదే ఇన్నోసెంట్ వాళ్ళకి అన్ని ఫాస్ట్ గానే వస్తాయి హా బాధైనా ఆనందమైనా రైట్ యా అట్లాగా ఇప్పుడు ఎమోషనల్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది మీకు విత్ విత్ స్టోరీస్ అండ్ విత్ మూవీస్ అండ్ విత్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి టూ డిఫరెంట్ సినారియస్ అండి ఒకటి వన్ ఈజ్ ప్రొఫెషనల్ అండ్ అదర్ వన్ ఈజ్ పర్సనల్ పర్సనల్లో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎమోషనల్ కనెక్టివిటీ ఒక ఒక ఇద్దరు ముగ్గురు పీపుల్తో ఉంటుంది అంతే అపార్ట్ ఫ్రమ్ దట్ నేను అమో ఎమోషనల్ డిటాచ్డ్ ఉంటాను చాలా వరకు ప్రొఫెషనల్ గా అయితే జీరో అసలు అది నేర్చుకోవాల్సింది ఎమోషనల్ నేర్చుకుని పార్ట్ ఆఫ్ ది లైఫ్ ప్లీజ్ అది నేర్చుకోండి ఫస్ట్ యా యా అదే అంటున్నాను నేను ప్రొఫెషనల్ జీరో ప్రొఫెషనల్ ఎమోషనల్ కనెక్ట్ కనెక్టింగ్ ఏది ఉండదు పర్సనల్ గా ఒక టూ త్రీ పీపుల్ ఉంటారు లైఫ్ లో వాళ్ళు తప్ప ఇంకెవరి మీద ఉండదు అంత ఇప్పుడు ఇప్పుడు చివరికి అనన్య నేను ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అంటే దా జర్నీ అది ఎలా చెప్పగలం అంటే మీకు ఒక డ్రీమ్ అంటే మీకు ఒక ఏదో ఉంటుంది కదా ఏదో ఒక అచీవ్ చేయాలనేది సంథింగ్ అంటారు కదా డెస్టినేషన్ కంటే జర్నీ బాగుంటే బాగుంటుంది అని ఐ బిలీవ్ దట్ ఇప్పుడు నేను ఇంకా బిలీవ్ ఎక్కువ బిలీవ్ చేస్తున్నాను అండ్ ఐ వాంట్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ దట్స్ ఇట్ నాకు నచ్చిన వర్క్ చేసుకుంటూ నేను హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటే నాకు చాలు ఇందాక అడగటం అడుగుతున్నప్పుడు మర్చిపోయాను ఇప్పుడు ఒకళ్ళు మీరు సాఫ్ట్వేర్లోనే ఉన్నారనుకుందాం దాని కంటిన్యూషన్గా ఉంటే ఇప్పుడు మీ పొజిషన్ ఎక్కడ ఉండేది సాఫ్ట్వేర్లో నేను ఏదో ఆన్ సైడ్లో యుఎస్లో ఉండి జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయి ఉండేదాన్ని ఎందుకంటే నేను వచ్చే ముందు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఐ మీన్ నాకు మలేషియం వచ్చిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్కి మా ఆఫీస్లో తెలియదు అప్పటికి కూడా నేను సటికల్ లీవ్ పెట్టి షూట్ చేసి వచ్చిస్తాను ఎందుకు అనవసరంగా చెప్పడం రిలీజ్ అయ్యాక తెలుస్తుంది అని సో ఆ టూ త్రీ మంత్స్ నేను షూట్ చేసిన తర్వాత ఐ హ్యాడ్ లైక్ పాస్పోర్ట్ ఇవ్వండి మీకు వీసా పెడతాం యుఎస్కి అని చెప్పేసి ఆర్ ఫ్రాన్స్ అనుకుంటా దానికి పెడతాము అని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను ఎందుకంటే ఐ ఫెల్ లైక్ మై హార్ట్ ఈస్ దేర్ ఇన్ ఇండస్ట్రీ ఐ మీన్ ఇన్ యాక్టింగ్ అలాంటప్పుడు నేను ఎందుకు అనవసరంగా అక్కడ ఇవ్వడం అని అనుకున్నాను సో అలా ఎక్కడో ఏదో వేరే కంట్రీలో ఉండేదాన్ని అయితే ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి నిజంగా మారుతుందని క్రేజీ క్రేజీ ఒక్కొక్క ఫిల్మ్ ఒక్కొక్క ఈరో రాకెట్ లాగా వెళ్ళిపోతుంది వరల్డ్ లో వెళ్తుంది ఇప్పుడు అందులో ఖచ్చితంగా ఐఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఖచ్చితంగా ఒక రోజు మీరు అక్కడికి వెళ్తారు ఐనో దట్మెంట్ లేదు ఐనో దట్ ఐ యోవర్ ఐస్ టెల్లింగ్ ద్యా డెఫినెట్ మీరు మంచి పొజిషన్ కి వెళ్తారు అప్పుడు అంటే ఈ పొజిషన్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీరు కలికినే తీసుకుంటే ఎక్కడ ఏ పాయింట్లో నేను ఫిట్ అవుతారని మీరు ఫీల్ అవుతారు నేను కల్కిలో

ఎక్కడో అనన్య నాయళ్ళ దగ్గర నుంచి ఫుల్ స్టాప్ పెట్టేయాలి ఇచ్చేసేయాలి అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదండి రాలేదు రాదు కూడా ఇంకా వదిలేస్తారా హండ్రెడ్ పర్సెంట్ వదిలేస్తారా నేను జనరల్ గా కూడా అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ కాదు ఇక్కడైనా కూడా కొంచెం ఫీల్ అవుతాను బాధపడతాను ఏడుస్తాను ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా అనుకోవచ్చు కదా అని అనిపిస్తుంది కానీ ఇందాక ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా నిజంగా కూడా ఒక ఒక ఆపరేషన్ ఏదన్నా అయితే ఎవరికైనా జరుగుతాయి కదా దాన్ని ఒక న్యూస్ లాగా హైలైట్ చేసి అనన్య నాకు అనుకోవడం అంతే చేస్తాం అంతే కదా ఏం చేయకపోవడం కంటే కూడా మనకి వాళ్ళ ఇంటెన్షన్ అర్థమైనప్పుడు ఇంటెన్షన్ అర్థం కానప్పుడు ప్రాబ్లం ఇంటెన్షన్ అర్థమైనప్పుడు వాళ్ళు నీటో కదా ఎవరితో అయినా అలానే చేస్తున్నారు కదా మీ సీనియర్ ఆర్టిస్ట్లు ఎవరన్నా మీకు ఇలాగా ఈ టైంలో ఇట్లాంటి పర్టికులర్ విషయాల దగ్గర మీరు ఎవరన్నా అడిగితే బాగుంటుంది సలహా అనే ఒక ఫీల్ అంటే నాకు అంత డిస్కషన్ పాయింట్ లాగా కూడా ఎప్పుడు అనిపించలేదు ఫీల్ అవుతాను బాధపడతాను ఎందుకు ఇట్లా రాస్తున్నారు అసలు ఐఎమ్ ఆఫ్ ఫిట్ కదా అని అనిపిస్తుంది కానీ డిస్కషన్ పాయింట్ లాగా ఎప్పుడు అనిపించలేదు ఎందుకు ఇట్లా రాసినారని చెప్పి వేరే వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసేసి ఇది తప్పు కదా అని చెప్పి అంత ఎప్పుడు అనిపించలేదు ఇప్పుడు మీరు ఇప్పటివరకు మీరు చేసిన వాటిలో ఈవెన్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఈ రోజు వరకు బెస్ట్ పోట్రే మీరు చేసిన దానిలో మీ రోల్ పర్టికులర్గా బెస్ట్ రోల్ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ఫిల్మ్ ఉందండి శ్రీకాకుళం శర్లా హోమ్స్ అని ఇప్పుడు ఇవి చేస్తున్నాను ఈ ఫిల్మ్స్ అన్ని మేబీ పార్ట్ ఆఫ్ మీ నేను నేను వచ్చిన టైం నుంచో లేకపోతే నేను వచ్చిన ప్లేస్ నుండి అలా పార్ట్ ఆఫ్ మీ కొంచెం స్లాంగ్స్ చేంజెస్ అలా చేశాను బట్ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్లో నా రోల్ ఇట్స్ వెరీ డిఫరెంట్ నాకు నాకు చాలా ఇష్టమైన రోల్ అండ్ వెరీ సాటిస్ఫాక్టింగ్ ఫీలింగ్ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఇచ్చింది అనమాట నాకు ఆ రోల్ అంటే ఐ కెన్ పుల్ ఆఫ్ ఓకే నేను ఈ రోల్ కూడా పుల్ ఆఫ్ చేయగలను అన్న ఫీలింగ్ వచ్చింది వితౌట్ మచ్ ప్రిపరేషన్ ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు బట్ నాకు అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మై బ్రదర్ కూడా రియల్లీ ఎగ్జైటెడ్ అసలు మొన్ననే ప్రీమియర్ వేశారా రీసెంట్గా సో అది వేసినప్పుడు మా బ్రదర్ కూడా రియల్లీ ఎక్సైటెడ్ నాకు కూడా గూజ్ బంప్స్ వచ్చాయి మ్యూజిక్ వాటి అన్నిటి చూసి ఓకే అది మంచి మంచి రోల్ పడింది నాకు అని అనిపించింది కానీ అది దానికి ఆ ప్రొడక్ట్ కూడా చాలా పర్ఫెక్ట్ గానే రెడీ అయినట్టు పవర్ ప్యాక్ ప్రొడక్ట్ లాగానే ఫస్ట్ నుంచి కూడా దే వెరీ ప్రిపేర్డ్ సంథింగ్ థియేటర్ కి ఎలా వెళ్ళాలి థియేటర్ లో ఎంత పెద్దగా చేయాలి ప్రొమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ దేర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అది ప్రొడక్ట్స్ కూడా చాలా బాగా వచ్చింది ఎస్పెషలీ నేను నా రోల్కి ఇంకా ఎక్కువ ఎక్సైట్ అవుతున్నాను అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన వాటిలో ఇప్పుడు రిలీజ్ అయింది కాకుండా అంటే నాకు తెలియదు చెప్పారు భలే తెలివిగా నేను దానిలో నుంచి ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను అది మిస్ అయిపోయింది నాకు అయ్యే నేను చూడలేదు కదా నాకు తెలియదు దాని గురించి కానీ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ సో మెనీ పీపుల్ ఉన్నారు కదా కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ అనగానే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఊరికే అలా వెళ్ళి అలా అలా వేసేస్తాం ఎవరైనా కానీ ఇక్కడ ఇలా అలా అలా అని రూమర్స్ కానీ మాటలు కానీ వినపడుతూ ఉంటాయి ఆడపిల్లలకి సేఫ్టీ లేదనేది ట్రూ ఇజ్ ఇట్ ట్రూ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు నాకు ఫైవ్ ఇయర్స్ అంటే ఇట్ డిపెండ్స్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ యూ నువ్వు నిన్ను ఎలా పోర్ట్రేట్ చేసుకుంటున్నావో ఆర్ ఎల్స్ పోర్ట్రేట్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ డెస్పరేట్ ఆ ఎనర్జీ వస్తుంది మన దగ్గరికి ఎగ్జాక్ట్లీ చాలా ఇన్నోసెన్స్ గా మాట్లాడుతుంటారు అమ్మా అంటే ఏదో మాడాలి ఏదో వైరల్ అయిపోవాలని మాట్లాడుతూ ఉంటారు చాలా అన్ఫేర్ అది నాకు జీవిత గారు జయసుధ గారు సేమ్ మీరు చెప్పిన పాయింట్ చెప్తారు సేమ్ మీరు చెప్పింది దెబ్ సౌండ్ రావాలంటే టూ హ్యాండ్స్ కలవాలి వితౌట్ టూ హ్యాండ్స్ ఇస్ నో సౌండ్ చాలా మంది చెప్తారు మోసిపోయారు అని చెప్పేసి ఐ కెన్ ఫీల్ దేర్ పెయిన్ ఐ కెన్ విత్ బట్ కొన్నిసార్లు సిచ్యువేషన్స్ రావచ్చేమో ఐ డోంట్ నో బట్ ఆ సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ యువర్ ఎమోషన్ అంటే డెస్పిరేషన్ ఉందా లేకపోతే ఆశ ఉందా నీకు అంటే నాకు చాలా ఇది కావాలి అన్న ఒక ఆశ లేకపోతే ఒక డెస్పరేషన్ అప్పుడే నేను ఆ సిచ్యువేషన్లో పడేస్తాను నా ఫీలింగ్ కానీ నేను చాలా మంది హీరోయిన్స్ దగ్గర మీరు చెప్పిన డెస్పరెషను అవన్నీ ఉన్నాయి విన్నాను చూశాను కానీ మీ దగ్గర నుంచి నేను ఎప్పుడు అది నాకు తెలియదు అది రాలేదు అది మీరు అలానే ఉండండి డెఫినెట్ గా నేను ఐ కెన్ ట్రూలీ లైక్ లేదు అని యాక్సెప్ట్ చేయలేనేమో టైమ్స్ నాకు కూడా ఐ డోంట్ నో అని చెప్పాను ఐ నాట్ నిజనే చెప్పాను మిమ్మల్ని నేనేదో ఎలా చేయట్లేదు నేను ఐ మీన్ మ్యాజిక్ బట్ వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతుంటారు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ అ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటది మీకు అర్థం కాదు హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చెప్పిన డెస్పిరేషన్ అయి ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది తప్పు పంటలేదు ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడి నేను మీ పాయింట్ ఆఫ్ థాట్ ఎలా అని అడుగుతున్నాను నాకు అర్థం కాదు ఒక్కసారి అరే ఇలా ఇలా జరిగింది అని ఒక ఫీలింగ్ నాకు వస్తూ ఉంటుంది కొంతమంది ఆర్టిస్ట్లు చూస్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్ నేను మేడం మీ దండలు నేను ఇంటర్వ్యూ చేసుకునేదేదో బతికే వాడిని నన్ను మీ ఇంటర్వ్యూ వైరల్ చేద్దామని నేను ప్రయత్నిస్తున్నాను శివ గారు నాకు వైరల్ అవుతుందండి దేనికంటే మనం చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా ఒక ఒక రోజున ఒక రోజున అరే హీస్ అ జర్నలిస్ట్ చాలా గా ఒక బహిష్కరిణ సినిమా కోసం ప్రమోషన్కి వచ్చిన అమ్మాయిని ఏమడగాలి ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ ఏంటి అమ్మాయి పబ్లిక్ లైఫ్ ఏంది అమ్మాయి ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి ఎంత నీట్గా క్వశ్చనింగ్ ఉంది అనేది పాయింట్ ఈ రోజు నాకు వైరల్ అవన అవసరం లేదండి ఫ్యూచర్ డేస్లో దిస్ ఈస్ జర్నలిజం దిస్ ఈస్ ద వే టు టాక్ ద పీపుల్ అండ్ రెస్పెక్ట్ ద పీపుల్ అనేది డెఫినెట్ గా వస్తుంది ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ ఇప్పుడు మిమ్మల్ని యూస్ చేసుకొని పైకి వెళ్ళేది ఎప్పుడు జర్నలిజం కాదండి వన్ డే లో వైరల్ అవ్వాలి అనుకున్నది ఒక జెన్యు అలా అలా జర్నలిస్టులు వైరల్ అయినోళ్ళు ఉన్నారు అలా సైలెంట్ గా కూడా ఉన్నారు ఎగ్జాక్ట్లీ నాకు అది ఇష్టం లేదు నేను మీతోనే ట్రావెల్ చేయాలి ఈ ఉన్నంత కాలం మీతో మీన్స్ అందరితో డెఫినెట్ గా ఐ లైక్ దట్ ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ చూసిన ఐ రెస్పెక్ట్ దాట్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రావాలని ఎంతో మంది లక్షల మంది కలగంటారు నేను ఎప్పుడు చెప్తాను లక్షల కోట్లు ఉన్నారు చాలా మంది ఉండొచ్చు కానీ గుండు హను అంటే అందరికీ తెలుసు బ్రహ్మానందం గారంటే రోజు మేము లేకుండా ఆయన చూడకుండా మనకి రోజు అలీ తెలుసు చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా తెలుసు బోస్కి పదివేల రూపాయలు తీసుకునే ఆర్టిస్టులు ఏదో నెలకు నాలుగు సినిమాలు వచ్చే ఆర్టిస్టులు కూడా తెలుసు దానికి ఉన్న వాల్యూ అది దాన్ని ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేయాలనేది నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను అందుకని దాన్నే ఫాలో అవుతాను ైస్ అందుకని నాకేం వైరల్ అవసరం లేదు ఒక కంటెంట్ మాట్లాడితే చాలా మనం మీలో ఎంత జెన్యునిటీ ఉందో నాకు తెలుసు కాబట్టి నేను కూడా మాట్లాడగలుగుతున్నాను ఇకపోతే బహిష్కరణ వన్ టూ త్రీ ఫోర్ ర్యాంకింగ్స్ ఇస్తే మీరు ఎందులో ఉంటారు బహిష్కరణ టాప్ ఇట్ షుడ్ ఆల్సో అండ్ నేను ఏం చెప్తున్నా అంటే అండి మేబీ ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉందా ఎక్కువ రోల్స్ ఉన్నాయా లేకపోతే ఎక్కువ లెంత్ ఉందా ఐ డోంట్ నో ఎందుకంటే నేను చూడలేదు నేను స్క్రిప్ట్ చదివినప్పుడు అంజలి గారు నేను ఈక్వల్గా ఉన్నాము బాగుంది సిరీస్ అని అనుకున్నాను బట్ నాకెందుకు నేను టాప్ వన్ అని నేను ఫీల్ అవుతున్నాను అంటే

నేను అడిగాను ఎవ్రీ క్యారెక్టర్ లైక్ దాట్ అందంగా లుక్స్ వైజ్ మీరు చాలా డిఫరెంట్ చూస్తారనే చెప్పాడు ఐ డోంట్ నో కదా సరే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది కాల్ చేశాడు అది చెప్పండి లేదండి బాబు లేదు లేదు కానీ అంజలి గారికి మీకు పోటీ కాంపిటీషన్ అనుకుంటే ఎవరి ది బెటర్ క్యారెక్టర్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ లేదు ఎందుకు లేదు అని చెప్తున్నానంటే అన్ శ్రీ గారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుండి ఫిఫ్టీన్ ఇయర్స్ మేబీ బీ సారీ ట్వంటీ ఇయర్స్ కాదు నో ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ క్లోజ్ టూ థౌసండ్ సిక్స్ ఆ మై ఫోటో శివ నైస్ గర్ డైరెక్ట్ ట్వంటీ ఇయర్స్ నేను ఎక్కడ చిన్న పిల్లని ఐ మీన్ ఏజ్ ఏజ్ వైజ్గా చెప్పండి ఏజ్ కూడా చిన్న లోనే వచ్చిండదు చిన్న ఏజ్ సో నేను దాని వైజ్గా చెప్పండి ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాను నేను చాలా చిన్నదాన్ని సో కంపారిజిన్ అనేది అసలు థాట్ కూడా రావద్దు అంచులి గారికి నాకు సో అలా థాట్ రావట్లేదు కానీ నేను సిరీస్ మొత్తం ఇప్పటివరకు చూడలేదు చూస్తే క్యారెక్టర్ వైజ్గా ఎవరిది బెటర్ అని నేను చెప్పగలనేమో సో జెన్యున్గా గా నేను మాట్లాడితే ఇది ఇది నేను సిరీస్ చూస్తే నేను చెప్పగలను అంజలి గారి బాగుంది నాది ఇలా ఉంది అంచలి గారి మీరు తీసుకున్న యాక్టింగ్ వైజ్ లో అయితే కంపారిజన్ లేదు ఆబ్వియస్గా అయితే మేడం మీరు మామూలుగా నాకు యొక్క క్యూరియాసిటీ నాకు నేను సంపాదించిన మొదటి వంద రూపాయలు గుర్తుంది మీరు సంపాదించిన మీరు బై ది అనన్య నాగల్ అన్న ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది ఫస్ట్ తీసుకున్న రికమెండేషన్ ఏంటి అంటే ఫస్ట్ నేను ఆబ్వియస్ గా జాబ్ చేశాను కాబట్టి అది కాదు ఓన్లీ ఇండస్ట్రీ ఇండస్ట్రీ వైజ్ గా అయితే ఐ గోట్ లైక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫర్ ఏ వెబ్ సిరీస్ ఒక వన్ డే టూ డేస్ కి చేశాను ఐ ఫెల్ట్ క్రేజీ అనిపించింది అప్పుడు ఐ యూస్ టు గెట్ లైక్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్స్ ఆల్ గుర్తు కరెక్ట్ కరెక్ట్గా నెంబర్ బట్ ఈ ఫైవ్ థౌసండ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని ఇట్లా కూడా సంబంధించి మనకు అంత ఉంది అని తెలిసినప్పుడు అప్పుడు ఆ సిరీస్ చేసి డబ్బింగ్ చెప్పిన తర్వాత వాళ్ళు నాకు ఫైవ్ థౌసండ్ ఏమో ఇచ్చారు అప్పుడు బలే హ్యాపీ అనిపించింది సూపర్ వెంటనే ఒక బుజ్జి యాడ్ చేశాను అనమాట డెంటల్ క్లినిక్ ది డాక్టర్ లాగా దానికి ఇచ్చారనమాట సో వెంట వెంటనే జరిగా ఒక వన్ వీక్ గ్యాప్ లో అరే ఒక టెన్ థౌసండ్ రూపీస్ వచ్చేసరికి అరే మనం ఇలా యాక్టింగ్ చేసి కూడా మనీ వస్తాయో మనకి ఇస్తారా అన్న ఫీలింగ్ వచ్చింది హ్యాపీ అనిపించింది ఏం చేశాను గుర్తులేదు కానీ మీరు నేను యాక్టర్నే అని మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకున్న సందర్భం ఇప్పుడు వచ్చింది దేనికోసం కష్టపడ్డారు ఎంత మంచి యాక్ట్ చేశారు ఏసీను ఇది మలేషం అండి ఫస్ట్ ఎందుకు అంటే అప్పటి వరకు నాకు అసలు ఇప్పుడు షాదీ చేసినా ఇంకొక షార్ట్ ఫిల్మ్ చేసినా ఏదో సాఫ్ట్వేర్ అమ్మాయి అలా వచ్చింది నేను నాలుగే ఉంటే సరిపోతుంది మలేషియం యాక్సెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్ సో మలేషియంలో ఫస్ట్ డే కూడా నాకు అంత రాలేదు సీన్స్ చేస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం ఒకరోజు ఇంటర్వెల్ సీన్ మీకు బ్లాగ్ గుర్తుందో లేదని నా అతనికి ఎదురు తిరుగుతాను మలేషియం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎదురు తిరుగుతాను అంటే అప్పటివరకు స్లోగా ఉన్న అమ్మాయి ఎదురు తిరుగుతాను ఎవరు ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇచ్చేస్తుందేమో అని అనుకుంటే నువ్వు పోతే పో నేను మాత్రం ఇవ్వను చేస్తానంటే ఏంటి అని చెప్పేసి ఆ సీన్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ ఓకే కొంచెం ఉంది మనలో కూడా అని చెప్పి కానీ ఎక్కువ నమ్మకం రాలేదు నమ్మకం ఎప్పుడు వచ్చిందంటే మల్లేశం ప్రీమియర్స్ రా రామానాయుడు లాం ఆ ఒక్కొక్కళ్ళు వచ్చి నేను జస్ట్ బయట నుంచి ఉంటే ప్రీమియర్ కి వచ్చిన వాళ్ళందరికీ నిజంగానా నాకంతా చాలా మంది ఎమోషనల్ గా బయటకు వచ్చి నన్ను హక్ చేసుకోవడం అసలు ఏం చేశారని కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ వాళ్ళు వచ్చి చెప్తుంటే నేనేనా ఇంత చేశారా సీన్ ఉందని అనిపించింది అప్పుడు వెరీ హ్యాపీ అంటే నేను ఆ రోజు చూసిన మీరు మీరు ఫస్ట్ టైం ఎన్ని చేసినా అది ఆ ఫీల్ డిఫరెంట్ సూపర్ అండి అయితే మేడం నాకు డౌట్ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న ఈ ఫాస్ట్ 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 దానిలో మీకు మీరు ఎక్కడ నచ్చుతారు నేను కైండ్ ఆఫ్ డిసిప్లిన్ నచ్చుతుంది అనిపిస్తుంది నాకు నాలో అంటే మరీ అంత కానీ కాదు కానీ ప్రొఫెషనల్ పర్సనల్ డిసిప్లిన్ బోత్ యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ చేసి చెప్పట్లేదు నిజంగా నేను నేను ఉన్నదే చెప్తున్నాను అంటే జనరల్గా చెప్పుకుంటారు కదా నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ నెక్స్ట్ ఎలా బెటర్ అవ్వాలి ఎలా బెటర్ అవ్వాలి అన్న థాటే ఉంటుంది ఈరోజు ఈ పార్టీకి ఈ ఈరోజు అంటే ఐ జనరల్లీ డోంట్ లైక్ పార్టీస్ ఇట్స్ నాట్ లైక్ జడ్జ్ జడ్జింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఎవరిష్టం కానీ నేను జెన్యున్గా వెళ్ళలేను వెళ్దామా అని నన్ను పుష్ చేసి నన్ను తోసిన ఇయర్లీ ఒక్క పార్టీకి మాక్సిమం వెళ్ళగలను అంతకుమించి ఎంత బర్త్డే అయినా ఎంత క్లోజ్ వెళ్ళినా నేను వెళ్ళలేను నాకు ఎందుకు ఐ డోంట్ లైక్ ఇట్ మచ్ సో డే అంత డే ఇన్ అండ్ అవుట్ నేను నన్ను నేను ఎలా బెటర్ చేసుకోవాలి అంటే నాట్ జస్ట్ యాక్టింగ్ యాక్టింగ్ అనే కాదు ఫిట్నెస్లో ఇది బెటర్ అవ్వాలి లేకపోతే నేను ఈ హ్యాండ్ హెడ్ స్టాండ్ చేయాలి ఈ కొన్ని డేస్లో అలాంటి చిన్న చిన్న గోల్స్ ఉంటాయి నాకు ఎప్పుడు సో ఆ డిసిప్లిన్ కైండ్ ఆఫ్ డే అంటే డిసిప్లిన్ అంటే డైలీ జిమ్కి వెళ్తాను దానికంటే నేను ఒక నాకు అంటూ నా బాడీకి కానీ నా బ్రెయిన్కి కానీ నాకంటూ నేను ఒక చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని అది క్రాస్ చేయడానికి ట్రై చేస్తా ఉంటా నాలో నాకు అది చాలా కాంపిటీషన్ హెల్దీ కాంపిటీషన్ అండి యా సో లాస్ట్ ఇయర్ నేను ఇది చేయలేదు ఇయర్ నేను పుష్ పుషప్స్ చేయడం నేర్చుకోవాలి లేకపోతే హెడ్ స్టాండ్ చేయడం నేర్చుకోవాలి అట్లాంటి కొన్ని థింగ్స్ పెట్టుకుంటాను సో నాకు అవి ఇష్టం నాలో నాకు బాగా నాన్ వెజ్ తింటారా నా నో ఐ వెజిటేరియన్ యు ఆర్ వెజిటేరియన్ యా ఓ ఐ డోంట్ నో సారీ ఆ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే యా నే మామూలు తింటాను అంటే మై ఫ్యామిలీ తో తింటాను ప్రోటీన్ కావాలి కదా ప్రోటీన్ స్ప్రౌట్స్ అండ్ యోగర్ట్స్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ బౌడర్ కొంచెం అట్లా ఎన్ని తిరిగారు మేడం

ఏక ఎంట్రీకి వెళ్ళాలంది బాగా ఇపుడైతే ఇప్పుడు రైట్ న్ౌ నా బ్రెయిన్ లో స్విట్జర్లాండ్ తిరుగుతుంది స్విట్జర్లాండ్ ఎప్పుడు అల్తనే తెలీదు స్విట్జర్లాండకి అదృష్టం వచ్చిందంట అబ్బ నాకు ఎప్పుడు వస్తుందో ఆన్ వెయిట్ చేస్తున్నా ఇప్పుడు ఓకే ఇపుడు ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మేడం ఫ్యూచర్ లో ఇప్పుడు ఇంకా మాలనం శ్రీకవళం చెల్లాకన్స్ ఉంది పొట్టేలని ఒక వెరీ ఇంటెన్స్ క్రేజీ ఫిల్మ్ ఉంది ఐ యామ్ రీలీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ నాకు అది మంచి కమర్షియల్ సక్సెస్ ఇస్తుంది అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ నమ్మకం ఉందని చెప్పొచ్చు సో అది చాలా మంచిది ఉంది ఇంకా డార్లింగ్ ఒకటి రిలీజ్ అవుతుంది కానీ కానీ బహిష్కరణ దగ్గరికి వచ్చే ఇందులో అందరు కూడా కొంచెం ఫెమిలియర్ ఆర్టిస్టులు కొంచెం ప్యాషనెట్ ఆర్టిస్ట్ తెలుగు పీపుల్ దాన్ని ఎందుకు థియేటర్ కాకుండా ఓన్లీ ఓన్లీ ఓటీటీ కన్నా పరిమితం చేసుకున్నారు దర్ ఈస్ ఎ ఛాన్స్ దర్ ఈస్ ఎ మార్కెట్ ఇన్ దేర్ యాక్చువల్లీ ఐ థింక్ ఫస్ట్ ఈ క్వశ్చన్ మనం డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అడగాలి నా వరకు వస్తే మాత్రం నాకు ఇది వెబ్ సిరీస్గా చాలా నచ్చింది ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్గా సెల్ఫిష్గా మాట్లాడాలి అంటే నాకు ఎక్కువ పర్ఫామ్ చేయడానికి స్కోప్ దొరికింది అదే సినిమాల్లో అయితే సినిమాల్లో అయితే అంత అంత స్కోప్ ఉండదు అండ్ ఆల్సో కట్ ఉంటాయి ఎమోషన్స్ ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ఒక లైన్లో ఉన్న ఎమోషన్స్ హై లో హై లో ఇట్లా సినిమాలైతే ఒక ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నట్టు ఉంటుంది నాకు కంటిన్యూటీ ఆఫ్ ఎమోషన్స్ కనిపి చూపించలేము ఎందుకంటే మనకు అంత పెద్ద బహిష్కరలాగా ఓటీటీకి రావటం కరెక్ట్ అండి ఫమ్ మీట్ ఇట్స్ ఎగ్ గుర్తు కానీ ప్రొడ్యూసర్స్ అని ఇంటిప్లే గుర్తొచ్చింది నాకు అసలు ఈ ప్రొడ్యూసర్స్ ఎవరండి నాకు అసలు ఇంతవరకు ఎక్కడ నేను విన్నట్టు కూడా ప్రశాంతి గారు అని చెప్పేసి వెరీ పాస్టెంట్ ప్రొడ్యూసర్ అండి మీకు అర్థం ఉంటుంది కన్నడలో కొన్ని టీవీ షోస్ అవన్నీ చేశారు బట్ ఇక్కడ ఇలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ని తీసుకొని ఇంత ప్యాషనెట్ గా వర్క్ చేశారంటేనే మీకు అర్థమై ఉంటుంది వెరీ యునో ఫిల్మ్ కోసం పనిచేసే వ్యక్తి అని చెప్పొచ్చు సో మేము ఇక్కడ నుంచి అవుట్డోర్ వెళ్ళాము గుంటూరులో వర్క్ చేసాము చాలా డేస్ అయింది షూట్ బట్ ఎప్పుడు మాకు ఎప్పుడు ప్రాబ్లం రాకుండా చాలా బాగా డీల్ చేశారు మొత్తం సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఇంకొకటి మాట్లాడుకుందాం అండి తెలుస్తున్నారు పవన్ కళ్యాణ్ అది ఎప్పుడు అనుకోవట్లేదు నేను అంటే ఎప్పుడు కలుస్తాము అనేది నాకు తెలియదు కానీ నాకు పవన్ సార్ గురించి ఒక ఇన్సిడెంట్ షేర్ చేయాలని ఉందండి అంటే పవన్ సార్ గురించి కాదు నాకు ఇప్పుడు నేను వకీల్ సబ్ చేసి త్రీ ఇయర్స్ అయిందండి బట్ స్టిల్ పీపుల్ ఆర్ లైక్ నేను మొన్న ఏదో రెస్టారెంట్లో తినడానికి వెళ్తే పిఠాపురం ఎమ్మెల్యే గారి చెల్లెలు వచ్చింది అండ్ ఈరో అంటే ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ వామ్ ద గివ్ మీ లైక్ మంచి మ్యూజిక్ పెట్టేసి మేడం మీకోసం మంచి మ్యూజిక్ పట్ట ఏం తింటారు మేడం మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారు చెల్లెలు మేడం మీకు ఇదంతా చేయాలని చెప్తే ఐ ఫెల్ లైక్ అంటే ఏదో ఒక కనెక్షన్ ఉంటేనే కదా ఎన్ని ఇయర్స్ తర్వాత కూడా ఆడియన్స్ ఇంత బాగా గుర్తుపెట్టుకుని నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు అంటే మొత్తం పవన్ సార్ పవన్ సార్ ఆరో ఒక జీరో వన్ పర్సెంట్ నాకు కూడా ఇచ్చేసినట్టున్నారు అందుకే వీళ్ళందరూ ఇంత బాగా చూసుకుంటారు అనిపించింది సో ఆ కనెక్షన్ నాకు నచ్చింది ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు చెల్లెలు అని చెప్తే వాళ్ళే హ్యాపీ అనిపించింది పిఠాపురం అది జస్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన ఒక టూ డేస్ లో అనమాట ఒక రెస్టారెంట్ లో తినడానికి వెళ్తుంటే వాళ్ళు అలా చెప్పారు చెప్పి సాంగ్స్ ప్లే చేసి బాగా చూసుకున్నారు సో నాకు వెరీ లవ్డ్ అనిపించింది యు నో దట్ హార్ట్ ఫుల్ ఫీలింగ్ వచ్చింది నాకు సూపర్ నిజంగా మీరు చెప్తుంటే కూడా అంటే ఒక ఒక పాజిటివ్ పర్సనాలిటీతో మనం ట్రావెల్ చేస్తే ఆటోమేటిక్ మనకు నేను ఏం చేసాను జస్ట్ సినిమాలో ఆయనతో పాటు ఒక ఫ్యూ సీన్స్ యాక్ట్ చేశాను కానీ నాకు అది యు నో రెస్పెక్ట్ కానీ కానీ ఎంత వస్తుందంటే ఇమాజిన్ కూడా నేను నిజంగా సినిమా చేసినప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే అమ్మో జాగ్రత్తగా చెప్పేసి వచ్చే అబ్బాయి అలా అనుకుంటే బాగుంటది ఎలాంటి అబ్బాయి కాల ఆనెస్టీ ఉంటే సరిపోతుంది ఇప్పటికైతే లోపలికి వెళ్ళే కొద్ది చాలా చాలా క్వాలిటీస్ కావాల్సి వస్తాయేమో ఇప్పటికైతే ఆనెస్ట్ గా ఉంటే ఒక పర్సన్ చాలా అనిపిస్తుంది ఈజీగా అంటే లైఫ్ ఇస్ వెరీ సింపుల్ బాబు డోంట్ మేక్ ఇట్ కాంప్లిపలేమనిపిస్తా చెప్పుకుంటూ ఇప్పుడు అనుకున్నానండి మన హీరోయిన్స్ మినిమం ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు నూడని పెళ్లి ఐ ఐమ్ నాట్ జడ్జింగ్ ఎనీ బడీ జస్ట్ వాళ్ళు కూడా ఒక సేఫ్టీ ప్రికాషన్ హ్యాపీగా వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు అనే ఉద్దేశం తప్ప అయితే మీకు అలాంటి కోరిక ఉందా వస్తే హ్యాపీ హ్యాపీ కానీ అది ప్రయారిటీ లాగా లేకపోతే అదే థింగ్ లాగా అయితే ఎప్పుడు ఆలోచించలేదు ఇప్పటి వరకు ఎందుకంటే మనీతో మనీ కెనాట్ బై హ్యాపీనెస్ అది అందరికీ తెలుసు అది అందరికీ తెలుసు అలాగని చెప్పేసి లెస్ కంఫర్టబుల్ గా ఉండటానికి కూడా మనం ఎవరూ ప్రిఫర్ చేయము సో మనీ షుడ్ బి దేర్ మనీ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇట్ షుడ్ బి దేర్ అలాగని చెప్పేసి అదే మెయిన్ ఫ్యాక్టర్ కాదు అదే నా పాయింట్ మీరు ఒక ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి ఒక సాఫ్ట్వేర్ దానిలోకి వెళ్ళారు కాబట్టి రియాలిటీ అండ్ హానెస్టీ రెండు మిక్స్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు రియాలిటీ విత్ హానెస్టీ అంటే నిజమే కదా మనం ఎంత గొప్పగా మాట్లాడదామని ట్రై చేసినా నిజంగా నీడ్ఫుల్ అనేది తెలుసు అందరికి ఎగ్జాక్ట్ మాట్లాడటం నా పాయింట్ వేరే ఉండాలి యా ఎగ్జాక్ట్లీ ఉండాలి ఇప్పుడు మనం పెద్ద ఫుల్ నేను ఏం లేదు నాకేం ఇష్టం లేదు అని చెప్పినా కూడా ఆడియన్స్ కి కనెక్ట్ ఆడియన్స్ అనే కదా ఎవరికి కనెక్ట్ అవ్వదు ఇప్పుడు నా ముందు కూర్చున్న మీరు కూడా చెప్తుంది లేదు స్టోరీస్ అంటారు ఎందుకంటే దాట్ ఈస్ లేదు నేను నేను అనుకున్నాను ఎందుకంటే ఇన్నోసెంట్ వెరీ గుడ్ అండి అసలు మీరు జర్నలిజం లో ఉండి కూడా ఇలా ఇలా ఉన్నారు అంటే నేను నిజంగా కూడా నేను నిజంగానే నాకు తెలియదు నిజంగా బయట వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు నాకు నేను అన్న ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే మా పిల్లలు పది క్వశ్చన్స్ పంపించారు ఒక్కటి కూడా నేను అది అడిగేది కాదురా ఇవన్నీ ఏంట్రా ఇంత నెగిటివ్ ఉంది నేను చెప్పాను ప్రామిస్ మీరు వచ్చే ముందే అదేంట్రా రా అంటే ప్లీజ్ ఇది అడిగితే మనం వైర్లు అవుతామంటే వైర్లు దేవంతరా బాబు నాకేం అడగాల నాకు తెలుసు అని చెప్పాను నేను మరి వాళ్ళకి వాళ్ళు అడిగిన వాళ్ళు అడిగి చెప్పాను అడిగానే లేదు నాకు తెలియదు కానీ బట్ వాళ్ళతో తర్వాత నాకు తిట్లు పడతాయి నేను వచ్చింది అడగమన్నాను కదా హ్యాపీ అండి కానీ మీ లో మీరు సో సో హ్యాపీ సో పాజిటివ్ మీలాంటి వాళ్ళు నిజంగా ఒక మెసేజ్ పెడతాను నాకున్న చనుతో ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ప్లీజ్ కమ్ అనే చెప్తాను ఐ డిడెంట్ నో జడ్జి అసలు ఏ ఫోర్స్ ఉండవు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి అంతే దట్స్ ఇట్ అంతే అంతే తప్ప వేరే ఏం లేదు ఏదో హీరోయిన్ అంటే ఒకలాగా హీరో అయితే ఇంకోలాగా ఇట్లా ఇట్లా ఉండదు ఫోర్ క్రాఫ్ట్స్ అందరూ కానీ ఒక ఫ్యాన్ బేస్ అయితే హీరోయిన్స్ కి చాలా ఫాస్ట్ గా ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది అది మీ అదృష్టం డెఫినెట్ గా భరతమాతలోని పిల్లలందరూ బాగా ఆడపిల్లలందరినీ బాగా చూసుకుంటారు అంటానికి నిదర్శనం మేము లక్ష కుప్పి గంతులు వేస్తే మీరు రెండు కుప్పి గంతులకి లక్ష అయిపోతారు ఎగ్జాక్ట్లీ అదే అది 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 అదేంటి దానికి ఏంటి మ్యాజిక్ ఏంటి మ్యాజిక్ ఒకటి చెప్పనా చాలా సింపుల్ జనరల్ గా మీ మీ కౌంట్ ఎంత ఫీమేల్ కౌంట్ ఎంత మేల్ కౌంట్ ఎంత ఇండియాలో సో మనం జనరల్ గా ఆపోజిట్ జెండర్ అట్రాక్ట్ అవుతాము సో ఆబ్వియస్ గా మీ కౌంట్ ఎక్కువ ఉంది కానీ మీరు ఈజీగా ఫాలో అవుతారు అంతే అసలు మీ మేల్ పాపులేషన్ ఆబ్వియస్ గా ఎక్కువ మేల్ పాపులేషన్ జనరల్ గా మనం ఏ పాపులేషన్ ఇప్పుడు అమ్మాయిలో మేల్కి అట్రాక్ట్ అవుతారు మేల్ ఫీమేల్ ఎగ్జాక్ట్లీ మీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు మమ్మల్ని సో సో అట్లా ఏం 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 చెప్పారండి ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ ఇప్పుడు మీరు ఇదే క్వశ్చన్ మీ పాపులేషన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ నుంచి ఉంది అదే ఒక హీరో అనే అతను ఒక్క సినిమా సక్సెస్ అయింది అనుకోండి ఆబ్వియస్ గా నెక్స్ట్ సినిమాకి చాలా మంది వెళ్తారు అండ్ హీరోని వాళ్ళలో చూసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు హీరోయిన్ తక్కువ మంది అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఎక్కువగా చూసుకోరు సో అందుకనే హీరోకి మార్కెట్ అయితే మీకు ఒక కౌంట్ చెప్పాల్సింది అయితే ఉమెన్ తక్కువ లేరు దాదాపుగా ఒక ఫార్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ ఉంటారు కానీ కానీ మీరు చెప్పే దానిలో ఒక పాయింట్ ఏంటంటే సెల్ ఫోన్లు ఎక్కువ ఉండేది ఇన్స్టాగ్రామ్ ఎక్కువ అయ్యేది చదువుకున్న పాయింట్స్ ఉంటది ఎక్కువ ఉండేది సినిమాని ప్రేమించేది వీళ్ళు కాబట్టి అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ ఎనాలిసిస్ కరెక్టే నా ఎనాలిసిస్ నేను ఐ మెయిన్ దట్ బట్ పాపులేషన్ వైస్ గా చెప్పాను అవును అయితే అండి ఇప్పుడు ఇంత పాపులేషన్ ఉండి ఇంత జరుగుతున్న టైంలో కూడా నిన్న మొన్న సాయిధరం తేజ్ గారు రేవంత్ రెడ్డి గారికి ఒక ట్వీట్ పెట్టి వాళ్ళని ఏదో శిక్షించాను ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇంత నిజంగా ఇంత దుర్మార్గం అనిపిస్తుంది కదా నేను నిజంగా నేను ఒక వీడియో చేస్తే నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అది అసలు ఎవరు చూస్తారు ఎవరు చూడ నాకు తెలియదు నేనైతే అందరికి మన మీడియా సోదరులందరూ కూడా అది వంద మంది ఉండి వెయ్యి మంది లక్ష మంది ప్రతి ఒళ్ళు పోరాడాల్సిందని చెప్పాను దానికి నాకు నిజంగా చాలా వ్యూస్ వచ్చాయి నాకు తెలీదు మా వాళ్ళు చెప్తున్నారు అంటే నిజంగా ఇలాంటి జరిగినప్పుడు మీ పాయింట్ లో ఇప్పుడు మీరు సాయి దర్మితేజ్ గారు వీళ్ళందరూ చేసినప్పుడు నిజంగా అందరం హ్యాండ్స్ ఆఫ్ అనుకుంటామండి మీ పాయింట్ లో మీరు ఎలా ఫీల్ అవుతారు నాకు ఇంత ఇన్సెన్సిటివ్ గా ఒక పర్సన్ ఎలా ఉండగలడు అని అనిపించింది అండి ఆ వీడియో చూసినప్పుడు థాంక్యూ ఎందుక హౌ ఇస్ ఇట్ హ్యూమర్లీ పాజిబుల్ అసలు అండి ప్రణీత్ హనుమంతని వాడి మైండ్ ఎంత అండ్ క్రింజీ thing ఏంట్రండి వాళ్ళు హ్యాపీగా మాట్లాడుతున్నారు దే నాట్ లైక్ షేమ్ఫుల్ ఫుల్ అబౌట్ ఇట్ ఆల్ ఏం లేదు నార్మల్ గా నాకు అసలు ఇంకొకటి అయితే అందరూ ప్రణీత్ అని పేరు వచ్చింది కానీ ఆ పక్కన ఉన్నాడు లైక్ కొట్టి లైక్ తీసేసాను అన్నప్పుడు అసలు నాకు నిజంగా ఏ వరల్డ్ లో బతుకుతున్నాం ఎంత అంటే ఇప్పుడు వాళ్ళకి పిల్లలు ఉంటారు వైఫ్స్ ఉంటారు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు మదర్స్ ఉంటారు అవేమి ఆలోచించరా అట్లా వన్ సెకండ్ అలా చూస్తే నిజంగానే ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న ఒక వెబ్ సిరీస్ చిన్న జరుగుతుందండి ఒక పిల్లడిని చేయమంటే మన ఇంట్లో వాళ్ళు అనుకుంటారని అని అబ్బాయి ఆ సినిమా అది చింత అంత చిన్న ఒక చిన్న అడల్ట్ కంటెంట్ ఒక పన్నెండు రోజుల బ్రహ్మచారిగా ఉంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి రెగ్యులర్ రొటీన్ లైఫ్ లో ఒక పిల్లడు ప్లే బాయ్ గా ఉండే ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ జస్ట్ యాక్టింగ్ జస్ట్ ఒక యూట్యూబ్ కోసం చిన్న వెబ్ సిరీస్ ఏమంటే హి ఫెల్ట్ ఇది ఇక్కడ సో అది యాక్టింగ్ అతను అలా ఫీల్ అయితే వాళ్ళు రియల్ గా వాళ్ళ క్యారెక్టర్ చూపిస్తున్నారు అంత ఈజీగా అంత ఫన్నీగా ఎలా చూపించగలిగారు అసలు హ్యూమన్లీ ఎలా పాసిబుల్ అయిందో నాకు అర్థం కాలేదండి ఫస్ట్ నేను అదే చెప్తున్నా హ్యూమన్లీ అసలు ఎలా పాసిబుల్ అయిందో నాకు అర్థం కాలేదు ఇన్సెన్సిటివ్ గా ఈజీగా అట్లా జస్ట్ కామెంట్ అదే అండి ఎక్స్టెంట్ ఆఫ్ కామెంటింగ్ అనేది పెరుగుతూ 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 వచ్చి ఈ స్టేజ్ వచ్చింది అనిపించింది నాకు అది లైక్ యు నో ఫస్ట్ లో వచ్చిన స్టార్టింగ్ లో ఇయర్స్ బ్యాక్ అంటే టూ త్రీ ఇయర్స్ ఫేస్బుక్ వచ్చిన టూ త్రీ ఇయర్స్ తర్వాత చాలా వరస్ట్ తయారైపోయింది అప్పటి నుంచే నిబంధనలు అక్కడ నుంచి నిదానంగా 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 పెరుగుకుంటూ వచ్చి ఒక ఇంత పెద్ద కామెంట్ని కూడా చాలా ఫన్నీ వేలో మేము చేస్తాము అని చెప్పగలిగే స్టేజ్కి వచ్చేసింది ఈ ఇయర్స్ గ్రోత్ దాంట్లో కూడా గ్రోత్ వచ్చింది ఎగ్జాక్ట్లీదానా యూనో ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్లు మా మీద కామెంట్స్ వచ్చినా లేకపోతే ఇంకొకటి ఏదైనా సంథింగ్ షుడ్ బి దేర్ అంటే చట్టం అంటారో లేకపోతే ఒక సెక్షన్ అంటారు లేకపోతే ఇంకొకటి ఏదో తీసుకొచ్చారేమో ఐ డోంట్ నో కొన్ని కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి బట్ స్టిల్ వాళ్ళు చేసేస్తున్నారు ఈజీగా కానీ డైనమిస్ డైనమిక్ లీడర్స్ ఉన్నారు మనకు కూడా అని చెప్పడానికి నాకు నిజంగా ఈ చిన్న ఉదంతం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వెంటనే ఇన్షియేషన్ తీసుకొని చేశారు అదే అసలు వాళ్ళు ఇంత ఎఫెక్ట్ పడుతుంది కూడా ఇమాజిన్ చేసుకోకుండా అంత ఫన్నీగా చేశారు నిజంగా ఇప్పటిదాకా మీతో నేను ఎంత హాయిగా మాట్లాడాను నాకు అది మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు పెయిన్ వస్తాను అంటే అంత అమానుషంగా ఎలా ఉంటారు వాళ్ళకి ఎలాగా పుట్టారో కూడా హ్యూమన్లీ అంత అంత బ్రెయిన్ వాళ్ళ బ్రెయిన్ అక్కడి వరకు ఎట్లా డెవలప్ అయిందో తెలియట్లేదు కానీ హ్యూమన్ గా అయితే పాసిబుల్ మీరేంటండి లవ్ మ్యారేజా

ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎప్పుడు దొరుకుతారు 5 ఇయర్స్ 5 డేస్ 5 ఎప్పుడు దొరుకుతా అప్పుడు ఫ్యాంటస్టిక్ నెక్స్ట్ ఢిల్లీ జోబే సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ పోటెల్ ఫస్ట్ రిలీజ్ పోటెల్ ఫస్ట్ అవుతనే మీరు కూడా చూశেন అన్నారని నేను అంటున్నాను అంతే ఆ యా పోటెల్ అండ్ శ్రీక రెండు ఆగస్ట్ లో కొంచెం టెంటిటివ్ గా టు టు బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండి నెక్స్ట్ దాని తర్వాత ఒకటి సాయి దరంజాయ్ గారి తో ఒక ఫిల్మ్ చేస్తాను ఒక ఇంపార్టెంట్ రోల్ హీరోయిన్ గా కాదు ఒక ఇంపార్టెంట్ రోల్ కానీ అది హీరోయిన్ గా కాదు అనే దగ్గర ఎందుకు హీరోయిన్ లాగా స్టార్స్ తో చేయలేకపోతున్నారు ఆ క్వశ్చన్ మిమ్మల్ని మీరు ఎప్పుడునేసుకున్నారు నాకు సక్సెస్ లేదు అందుకనే చేయలేకపోతున్నాను అనిపిస్తుంది సక్సెస్ అంటే కమర్షియల్లీ బిగ్ హిట్ యాజ్ a heroine ఓకే సో ఆ హిట్ వస్తే నెక్స్ట్ చేస్తాను అని నేను అనుకుంటున్నాను మీరు అంటే మీరు అంటే మీ హౌ టు యువర్ అప్రోచ్ అంటే నేను చేయగలను అని డైరెక్టర్స్ దగ్గరికి మీరు అప్రోచ్ అవుతారా లేకపోతే డైరెక్టర్స్ ఏ మిమ్మల్ని అప్రోచ్ అవుతారా మనం అప్రోచ్ అయితే ఏం యూజ్ ఉండదు అండి బికాస్ అంతే కదా యూ నో దాట్ యా ఆబ్వియస్ గా అంతే కదా ఇప్పుడు ఒక హండ్రెడ్ క్రోర్స్ మార్కెట్ ఉన్న హీరో పక్కన హండ్రెడ్ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ ఫిఫ్టీ క్రోర్స్ ఏదైనా అనుకోండి ఒక ఫ్రెష్ హీరోయిన్ని తక్కువ రెమ్యునరేషన్లో తెచ్చుకోవడానికి చేస్తే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అని అనుకుంటారు ఆల్ ఎల్స్ ఈ హీరోయిన్కున్న మార్కెట్ దాంట్లో యాడ్ అయితే వీళ్ళ కాంబినేషన్కి మాకు మంచిగా డబ్బులు వస్తాయంటే అది అనుకుంటారు టూ థింగ్స్ అంతే కదా సో దాని మీద బేస్ అయి ఉంటుంది ఇంకా మిగిలినవన్నీ ఫ్యాక్టర్స్ ఎక్స్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నా అది ఏం వర్క్అవుట్ అవుతుంది జస్ట్ బిజినెస్ సినిమా ఈజ్ అ బిజినెస్ కాకపోతే కొంచెం మనం హార్ట్ఫుల్గా ఆర్ట్ పరంగా మన హార్ట్ పెట్టి ఆర్ట్ చేసే విధానం కానీ కానీ ఇప్పుడు మీరు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చిన కాబట్టి మీరు అటువైపు కూడా ఎందుకు ప్రొడక్షన్ స్టార్ట్ చేయకూడదు షార్ట్ ఫిల్మ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదన్నా ఒక మీరు విన్నప్పుడు ఏదో ఒక ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఆలోచించకూడదు బిజినెస్ మెంటర్ గా బిజినెస్ మైండ్ సెట్ ఇప్పుడు నాకు ప్రొడక్షన్ వైజ్గా లేదు బట్ నేను ఏదో ఒకటైతే చేయాలి అని అనుకుంటున్నాను జస్ట్ ఒక నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్లో ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ప్రొడక్షన్ వైజ్గా దానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా వచ్చిందని నేను అనుకోవట్లేదు అంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఓన్లీ యాక్టర్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాను కదా సినిమాని సో ప్రొడక్షన్ వైజ్గా అంటే కొన్ని కొన్ని ఇయర్స్ పడుతుంది ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో బాలీవుడ్ ఆరో హాలీవుడ్ వాట్ ఎవర్ మీరు పలానా క్యారెక్టర్ నాకు వస్తే బాగుండే సందర్భం గుర్తుంది క్యూట్ గా ఇండస్ట్రీలో వచ్చే ముందు నాకు అట్లాంటి రోల్స్ అనుకున్నాను ఎందుకంటే చిన్నపిల్ల బిహేవియర్ ఉంటది కదా అట్లా వస్తాయేమో అనుకున్నాను బట్ మెచ్యూర్డ్ గా వచ్చాయి అంటే ఫస్ట్ మీరు మలేషియన్ తో స్టార్ట్ అవటం ప్లస్ అంటారా మైనస్ అంటారా ప్లస్ ఎందుకు ప్లస్ అంటున్నాను అంటే చెప్పండి మేబీ నేను ఓన్లీ ఒక కమర్షియల్ హీరోయిన్గా స్టార్ట్ అయితే ఈ ఇంత యాక్టింగ్ క్యాపబిలిటీ ఉందని తెలిసేది కాదు ఓన్లీ నాకు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉండేది ఎందుకంటే అందరూ బ్యూటిఫుల్గా ఉంటారు సో ఆ బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళలో నిన్నే ఎందుకు చూస్ చేసుకోవాలి అని ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే యాక్టింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో మేబీ కొంచెం ఫొటోస్ లేకపోతే ఫాలోయింగ్ అదంతా ఉంటాం వల్ల ఒక ఈఎంఐ బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి అట్లాంటి కైండ్ ఆఫ్ రోల్స్ రావడానికి ఛాన్స్ ఉంది సో వెరీ గుడ్ అయితే మేడం ఒక ఒక క్వశ్చన్ నాకు డౌట్ యాక్చువల్లీ నేను పర్సనల్ గానే అడుగు అంటే మీరు పెట్టమంటేనే పెడదాం ఈ ఇన్స్టాగ్రామ్ లో వన్ లాక్ వన్ మిలియన్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ మిలియన్ ఉండటం వల్ల వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ అండి అడ్వాంటేజెస్ దేర్ ఆర్ లాట్ ఫస్ట్ ఆఫ్ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఏంటంటే నీకు ఇన్స్టాగ్రామ్ ఆల్సో ఒక ఇన్కమ్ సోర్స్ లాగా ఒక బ్రాండ్ క్రియేటింగ్ లాగా ఉంటుంది ఫస్ట్ అడ్వాంటేజ్ అది సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి వేరే లాంగ్వేజెస్ లో ఎవరైనా మిమ్మల్ని తీసుకోవాలి అని అనుకుంటే ఓకే షీస్ ఫేమస్ అఫ్ వీ కెన్ టేక్ హర్ అన్నది ఇంతకు ముందు చేసిన ఫిల్మ్స్ తో చూసేవాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్తో చూస్తున్నారు అదొక అడ్వాంటేజ్ అండి ఓకే అది ఒక అడ్వాంటేజ్ ఉంది తెలుగు విషయానికి వస్తే తెలుగులో ఓకే ఒక పర్ఫార్మెన్స్ ఉండి కొంచెం ఫేమ్ ఉన్న అమ్మాయిని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే చూ చూస్ చేసుకోవడానికి ఛాన్స్ నా ఇన్స్టాగ్రామ్ గురించి చెప్తున్నాను వారి కొత్త వాళ్ళని తీసుకున్నారనుకోండి ఫస్ట్ టూ పాయింట్స్ ఉంటాయి అండ్ థర్డ్ ఏంటంటే ఓకే ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయికి ఫోర్ ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే మనం చిన్న సినిమా చేసినా కొంచెం పబ్లిసిటీ పీపుల్కి కి ఎక్కువ రీచ్ అవుతుంది అన్న ఫీలింగ్ అంటే నా పాయింట్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉంటే జనాలకు రీచ్ అవుద్దాము కానీ టికెట్ తెగిద్దలేదు అనేది నా డౌట్ తెగదు అది తెగదు నేను అనేది ఏంటంటే వి జస్ట్ యాడెడ్ అడ్వాంటేజ్ అంటున్నా అదే ఒక్కటే అడ్వాంటేజ్ అయితే తీసుకోకూడదు చాలా క్లియర్ గా చెప్పారు కరెక్ట్ కరెక్ట్ అదే ఆ పాయింట్స్ అయినా ఇంకా నాకు తెలియని ఇంకేమైనా ఉన్నాయా అనేది నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అండ్ మీకు కొంచెం యూనో ప్రమోషన్ వైజ్ గా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈవెంట్స్ వస్తాయి షాప్ ఓపెనింగ్స్ వస్తాయి అట్లాంటివి ఎక్కువ వస్తాయి ఎందుకంటే దానికి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ బేసే ఉంటది మనకి ఎంత పోస్ట్ పెట్టమంటారు ఎక్కడెక్కడో ఈవెంట్స్ వస్తాయి మనకి షాప్ ఓపెనింగ్స్ లాంటి ఈవెంట్స్ అవన్నీ కొంచెం బాగా వీటన్నిటి వల్ల మనకి కొంచెం డబ్బులు వస్తాయి అండ్ పబ్లిసిటీ వస్తుంది మార్కెట్ పెరుగుతుంది వెరీ గుడ్ అండి సూపర్ అసలు నేను ఎక్కడ దాచుకుంటారు ఇది అడగాల వద్దని ఆలోచించాను కానీ సింపుల్ క్వశ్చన్ అనిపించింది ప్రభాస్ గారితో ఛాన్స్ వస్తే ఏ క్యారెక్టర్ చేస్తారు ఏ క్యారెక్టర్ కొన్ని కట్అట్ అలా ఉండిపోతాయి సినిమా చూసిన దగ్గర నుంచి ప్రభాస్ అంటే ఒక మంచి క్రష్ ఫీలింగ్ అదే రెండు వేల నాలుగులోనే మీరు అప్పుడు చూసాను ఆ టీమ్ లో వచ్చినప్పుడు చూసాను థియేటర్ లో చూడలేదు ఫస్ట్ ఎప్పుడైతే వర్షం అప్పుడు చదువుతున్నారు లేదు స్కూల్లోనే ఉన్నాను ఏం చదువుతున్న గుర్తు లేదు కానీ స్కూల్లో ఉన్న చెప్పదులే ఏది బ్యాంకు లో వేయాలి కదా లేదు 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 నిజంగానే స్కూల్లో ఉన్నాను నేను మా ఇంటి ముందు ఒక ఫ్రెండ్ ఉండే దివ్య అని చెప్పేసి మేము ఇద్దరం చూసాం అప్పుడు అప్పుడు ఇద్దరం వల్ల క్రష్ ఏంటి ఎంత బాగున్నాడు అప్పుడు త్రిషర్ ప్లేస్ లో మేము ఉంటే బాగుండదనుకున్నారేమో అట్లా అంత అంత ఏజ్ రాలేదు అప్పటికి సరే అన్నాడు అంత భలే ఉన్నాడు అంతవరకొచ్చింది ఇంతవరకు ఊరికే సరదాగా కొన్ని క్వశ్చన్స్ చెట్టు ఊరికే మన ఆర్టిస్ట్ గురించి అఫర్ట్ చెప్పండి రామ్ చరణ్ రామ్ చరణ్ ఫస్ట్ నాకు చెప్పాలనిపించింది గ్రేట్ హస్బెండ్ బట్ మీకేంటి అదే గుర్తు అంటారు కాబట్టి ఎత్తుకున్నారా అండి గ్రీన్ ఫారెస్ట్ లాగా అంటే వాళ్ళ మ్యారేజ్ లోనే కనిపిస్తుంది అండి సో నాకు నాకు అది ఎక్కువ ఇష్టం అనమాట రామ్ సార్ లో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది ఒకటి సైడ్కి పెడితే అంటే ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ కాకపోతే తన స్టోరీస్ లేకపోతే ఒక ఒక స్టెప్ నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తను ఎదుగుతూ వచ్చిన విధానం తను కష్టపడే తత్వం అవన్నీ రామ్ చరణ్ సార్లో నాకు చూడంగానే అంటే ఎలాంటి వాళ్ళైనా ఒక ఒక పొజిషన్కి రావాలి అంటే ఒకసారి అనుకుంటే సరిపోతుంది దాని నుంచి రావచ్చు అని చెప్పి అనిపించింది నాకు మీరు మీరంటే నాకు గుర్తు గుర్తొచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఉపాసన గారిని ఒక మీడియా పర్సన్ ఎవరితో పరిచయం చేస్తే అది నాతోనే పరిచయం చేశారు తాజ్ కృష్ణలో ఒక ఈవెంట్ జరుగుతుంది అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు ఆ బిస్గా నాకు నాకు బాగానే చరణ్ గారు బాగా సార్ మీరు పిల్లంట లవ్ మ్యారేజ్ అంటా ఇక్కడే ఉన్నారు ఉపస్ అని ఉపస్సునారా అని చెప్పేసి ఈజ్ అ ఫ్రెండ్ మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి నాకు ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్కి గుర్తొచ్చింది నాకు అది కానీ భలే ఆన్సర్ చెప్పారు రామ్ చంద్ర గారు అనగా బెస్ట్ హస్బెండ్ ఫ్రెండ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు టాలెంట్ టాలెంట్ హౌస్ ఇప్పుడు ఓకే ఒక నడిచి వస్తున్న టాలెంట్ కనిపిస్తారనమాట పవర్ హౌస్ బాబు గారు మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు అంటే నాకు ఇప్పుడు రీసెంట్ గా అయితే మొన్న అంబానీ వాళ్ళ మ్యారేజ్ లో ఎంత హ్యాండ్సమ్ ఉన్నారండి అదే గుర్తొచ్చింది నాకు సో వెరీ వెరీ హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ హృతిక్ హృతిక్ రోషన్ రోషన్ అంటే డాన్స్ 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 అంటే చాలా మంది గ్రేట్ డాన్సర్స్ ఉన్నారు బట్ హృతిక్ రోషన్ గారిలో ఉన్నది ఏంటంటే ఆ గ్రేస్ పట్టుకుంటారు చూడండి అది రణబీర్ కపూర్ ఎవ్రీ టైమ్ సర్ప్రైజ్ చేస్తారండి అంటే నేను ప్రతిసారి అంటే ఇది ఎలాగో రణబీర్ కపూర్ గారి వరకు వెళ్ళరు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే జన్మ ప్రతిసారి ఈ రోల్ ని పుల్ అప్ చేయగలరా అనుకున్న ప్రతిసారి ఇంకా ఎక్కువ సర్ప్రైజ్ చేస్తారు అంటే చూసుకుంటే రాక్ స్టార్ ముందు కానీ వెనుక కానీ ఏది చూసుకుంటారు చాక్లెట్ బాయ్ లో ఉంటారు మళ్ళీ వేరే డిఫరెంట్ గా కనిపిస్తారు అంటే ఇంత మాస్ క్యారెక్టర్ చేస్తారు క్లాస్ చేస్తారు ఫుల్ ఏది చేసినా పర్ఫెక్ట్ అనిపిస్తారు లేదు లేదు మీరు ఇది ఎలాదన్నారు కదా ఇది ఖచ్చితంగా పంపిస్తాను నాకు సందీప్ రెడ్డి గారు బాగా క్లోజ్ కాకపోతే మాస్క దాస్ ఆయనకున్న చెప్పింది అదే గుర్తొచ్చింది నాకు ఇప్పుడు మీరు చెప్పంగానే నాకు ఫస్ట్ మాస్క దాస్ నాకు వెరీ క్లాస్ పర్సన్ క్లాస్ కామ్ క్లాస్ ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది ఒక కామింగ్ ఆరా ఉంటుంది అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటాడు హ్యాపీగా కూల్గా ఉంటుంది నాగార్జున గారు నాగార్జున గారు ఫిట్టెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఫిట్టెస్ట్ హ్యూమన్ బీయింగ్ మీరు భలే టైటిల్స్ పెడుతున్నారండి మీడియాకి పనికి వచ్చే టైటిల్స్ పెడుతున్నారు అంతే కదా అండి అసలు ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూసినా ఎప్పుడు అలానే ఉన్నారు అసలు మొత్తం దేశం అంతా గర్వించినట్టు ఎవరండి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అమ్మో ఇదేదో మీరు గొడవలు పెట్టేటట్టు ఉన్నారు నాకు ఓకే పవర్ స్టార్ గారు ఎమోషన్ అండి పవర్ స్టార్ ఇస్ లైక్ ఎమోషన్ ఫర్ మీ ముందు బిఫోర్ కంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైం నుంచి చూస్తున్న ప్రతిసారి నాకు ఒక గూజ్ బంప్స్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది సో రియల్ లీడర్ రియల్ లీడర్ చిరంజీవి గారు చిరంజీవి గారు ఒక హోల్ జనరేషన్ జనరేషన్ని ఓకే మీరు ఒక పని చేస్తే దానికి సక్సెస్ వస్తుంది కష్టం కంపల్సరీ ఉంటుంది అని చెప్పి ఇన్స్పిరేషన్ బాల బాలే గారు బాలే బాబు బాలే బాబు గారు ఈజ్ ఎనర్జీ 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 ఫ్యాక్టరీ ఎనర్జీ ఫ్యాక్టరీ ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ నాకు నాకు అనిపిస్తుంది హార్డ్ వర్కింగ్ అంటే యూనో అందరం హార్డ్ వర్క్ చేస్తాం మన మనకు కావాల్సిన పొజిషన్కి కాకపోతే చిన్న చిన్న విషయాలు మనం అంత పేషెన్స్తో హార్డ్ వర్క్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకు పుష్ప చూసిన ప్రతిసారి తన అల్లు అర్జున్ సార్ బాడీ లాంగ్వేజ్ చూసి అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ షార్ట్లో ఎవ్రీ స్ప్లిట్ సెకండ్లో కూడా అంత పర్ఫెక్షనిస్ట్గా హార్డ్ వర్కింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఎన్నిసార్లు చూసారు పుష్పాని చాలా టైం చూసానండి అంటే ఎందుకంటే ఆ రోల్ ని ఎలా పుల్ ఆఫ్ చేశారని చెప్పేసి నాకు చాలా అనిపిస్తుంది నిజంగా అది దాని గనుక మీరు ఎలా చూస్తా 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 రాస్తా ఉంటే ఆ సినిమా మీద డాక్టరేట్ చేయొచ్చు ఇంత మంచి కంటెంట్ అది అంటే ద వే వాళ్ళు నరేట్ ఒక కథని చెప్పిన విధానం విధానం నెక్స్ట్ नेक्स्ट లెవెల్ అది సుకుమార్ గారికి పుష్ప 2 ఎగ్జాక్ట్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2 మీరు కూడా ఒక ఆడియన్ లాగానే ఎదురు చూస్తారా హీరోయిన్ లాగా ఎదురు చూస్తారా ఆడియన్ లాగానే ఎదురు చూస్తాండి నేను 100% ఈరేలగ ఎదురు చూడట అంటే ఎలా ఉంటుంది అంటే అయ్యా మనకి రాలేదు కదా క్యారెక్టర్ నోవే నోవే అసలు కానీ రష్మిక గారు ఈ వచ్చిన 4 5 తనకంటూ ఒక మాట క్రియేట్ చేసుకున్న విధానానికి మాత్రం నిజంగా హార్ట్స్ నిజంగానే ఒక అంటే చాలా బౌండరీస్ ని బ్రేక్ చేసిస్తారు తను బాలీవుడ్ లో టాప్ లో ఉన్నారు టాలీవుడ్ లో టాప్ లో ఉన్నారు జనరల్ గా అంటారు కదా బాలీవుడ్ వెళ్ళి మళ్ళీ టాలీవుడ్ కి వస్తే టాప్ లో ఉండరు అది ఇది అని చెప్పేసి ఆ బౌండరీస్ అన్నిటినీ బ్రేక్ చేసిస్తారు కానీ కానీ నేను ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను మీద ఒక పిక్చర్ చూసి ఏదో ఇలియానా అని ఒకటి ఏదన్నా ట్రోల్ అయిందా ఏం పిక్చర్ అండి అది ఎలాగా అది ఎందుకయిందార్మల్గా ఫోటోస్ ఉంటే ఇలాగైన uh, may, <laughs> <Stylist, hai? laughs> అంటే స్టైలిష్ గా ఉంటారు స్టైలిష్ అంటే మన లాగ్ చేసిన స్టైలిష్ అన్నగా స్టైలిష్ గా ఉంటారు నేను భ్రన్నని ఇది కడు చేయని ఇది ఇది యాస్సిస్ కి ఉంటుంది అబ్బో చూడం గాని ఒక స్వాగ్ స్టైలిష్ గా హీరో రామ్ గారు ఆ రామ్ గారు రామ్ గారు అగైన్ ఎనర్జెటిక్ అని అనిపిస్తుంది యు ఆర్ ఆల్సో సూపర్ ఎనర్జెటిక్ మీరు ఇలానే ఉండాలి ఎంజాయ్ చేయండి నిజంగా తెలుగు వాళ్ళందరూ మంచి పొజిషన్ కి రావాలి తెలుగు నటి నటులు అందరూ మీ బహిష్కరణ కూడా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను యు నో వాట్ యుడ్ స్టార్ట్ ఎ పాడ్కాస్ట్ హ్యాపీగా పాడ్కాస్ట్ స్టార్ట్ చేయండి ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది దానికి మీ మీ ఇంటర్వ్యూ కూడా పాడ్కాస్ట్ లాగానే ఉంది జస్ట్ దా సెటప్ మైక్స్ ఏవో పెట్టి సరిపోతున్నాయండి పొద్దునే మీ మీ డైరెక్టర్ ఇద్దరు ఆల్రెడీ మైక్ తో చేశారు కదా ఇలా చేద్దాం అన్నాడు నేను ఇలా పెట్టుకున్నాను ఓహో సరే అయితే నాకు అన్ని ఉన్నాయి ఆల్ సెటప్ ఇస్తే